रचाकोंडा पुलिस कमिश्नरेट में आज एनुअल प्रेस मीट की गई। राजापेट एएसआई सीतारामराजु, पहाड़ी शरीफ एएसआई शिवशंकर, एआरपीसी शेखर, डब्ल्यूपीसी ज्योत्ना एंड अंजय्य एआरपीसी वीरंदरू विधि निर्वहन में विविध कारण मरण जरिगिंदि गडिचिन संवत्सरं 2021 अट्लाने मीडिया इलेक्ट्रॉनिक एंड प्रिंट मीडिया की चंदिनटुवंटि मित्रुल्लो कौशिक टीवी 5 कौशिक मरणिंचडं जरिगिंदि। HMTV లో పనిచేస్తున్న శ్రీనివాస్ గారు, TV5 TV10 లో పనిచేస్తూ ప్రస్తుతం సాహో టీవీ నడిపిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు, నమస్తే తెలంగాణ శశివర్ణన్ గారు, ఈనాడు పాండవకృష్ణ గారు వీరందరూ కూడా గత సంవత్సరం సంవత్సరంలో వారందరూ కూడా మరణించడం జరిగింది। వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం। అందరూ కూడా లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం। అందరూ కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం। విధి నిర్వహణలో మరణించినటువంటి పోలీస్ సిబ్బంది మరియు మీడియా సిబ్బందికి కూడా మనం ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటించుకున్నాం। కార్యక్రమం ప్రారంభంలో ముందు ఇక్కడ సిపి గారికి పుష్పగుచ్చాన్ని సమర్పించడం కోసం భువనగిరి ఎస్పి వెంకటరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం। వెంకటరెడ్డి గారు సిపి గారికి పుష్పగుచ్చాన్ని సమర్పిస్తారు। అడిషనల్ సిపి గారికి పుష్పగుచ్చం సమర్పించడం కోసం వనసల్పురం ఏసీపీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం। ఈ సంవత్సరం మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ గర్వకారణమైన విషయం ఏందంటే ఇక్కడ మన ముగ్గురు అధికారులకు ఐపీఎస్ రావడం జరిగింది। డీసీపీలుగా పనిచేస్తున్నటువంటి 3 ఆఫీసర్స్ నారాయణ రెడ్డి సార్, సలీమా మేడం, యాదగిరి సార్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ఐపీఎస్ దిస్ ఇయర్। ఇండియన్ పోలీస్ సర్వీస్లో పనిచేయడం ఒక గర్వకారణమైనటువంటి విషయం। అనేక సంవత్సరాలు సర్వీస్ అందించిన వీరికి వారి సీనియారిటీని బట్టి ఐపీఎస్ అవార్డు చేయడం జరిగింది। ఆ ముగ్గురు ఆఫీసర్లు కూడా ఇప్పుడు సిపి గారు మెమెంటో బహుకరించి వారిని అభినందిస్తారు। మొట్టమొదట సిపి గారు యాదాద్రి జోన్ డిసిపి నారాయణ రెడ్డి సార్ని పుష్పగుచ్చంతో సార్ అభినందిస్తారు।
పుష్పగుచ్చంతో పాటు సార్ మెమోంటో కూడా వారికి ఇస్తున్నారు. ఒకవైపు అభినందన, మరొక వైపు గుర్తుగా మెమోంటో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సలీమా మేడం, సలీమా మేడం ఎక్కడున్నారు? ఓకే, నెక్స్ట్ మేడం వచ్చాక ఇవ్వడం జరుగుతుంది. క్రైమ్ డీసీపీ సార్ యాదగిరి సార్ సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి అత్యున్నత ఐపీఎస్ స్థాయి వరకు ఎదిగిన యాదగిరి డీసీపీ గారిని సిపి గారు పుష్పగుచ్చంతో అభినందిస్తున్నారు. అడిషనల్ సిపి గారు పుష్పగుచ్చంతో అభినందిస్తూ ఉంటే సిపి గారు మెమోంటో బహుకరించి వారికి ఐపీఎస్ వచ్చిన సందర్భంగా ఇంట్లో ఎప్పటికీ గుర్తుండే ఒక మెమోంటోను ప్రజెంట్ చేయడం జరిగింది. నూతన ఐపీఎస్ అధికారులకు పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు. మన రాచకొండ కమిషనరేట్లో విశిష్ట సేవలు అందించి అనేక అందరి మన్ననలు పొందినటువంటి అధికారులు ఇక్కడ మన ముందున్నారు. దాంట్లో శిల్పవల్లి మేడం ఇన్నటి వరకు డీసీపీ అడ్మిన్గా విశేష సేవలు అందించినారు. అనేక సందర్భాల్లో వారు సేవలు అందించినారు. వారు కనుక ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే ఈ కార్యక్రమాన్ని ఆ మేడం నడిపేవారు. అట్లానే సురేందర్ రెడ్డి సార్, వారు కూడా ఎస్ఓటీ డీసీపీగా అనేక సేవలు అందించి సుదీర్ఘకాలం పనిచేసినారు. దీంట్లో శిల్పవల్లి మేడం ఇక్కడ నుంచి ఇప్పుడు మన రాష్ట్రంలోనే బాగా ప్రఖ్యాతి ప్రసిద్ధి చెందినటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మాదాపూర్ డీసీపీగా వారు వెళ్ళినారు. వారికి సిపి సార్ పుష్పగుచ్చంతో పాటు మెమోంటో కూడా సమర్పిస్తారు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్గా, తర్వాత డీసీపీ అడ్మిన్గా తనదైన ముద్ర వేసినటువంటి శిల్పవల్లి మేడంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అడిషనల్ సిపి గారు మెమోంటో బహుకరిస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ ఎస్ఓటీకి గత 3 సంవత్సరాలుగా నాయకత్వం వహించి అనేక కేసుల చేదల్లో తమ ముద్ర చూపించినటువంటి సురేందర్ రెడ్డి సార్, డీసీపీ గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా పోతున్నారు, వారికి సిపి గారు పుష్పగుచ్చంతో అభినందిస్తున్నారు. అట్లానే అడిషనల్ సిపి గారు మెమోంటో బహుకరిస్తున్నారు. సురేందర్ రెడ్డి సార్కి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, సిపి గారికి అడిషనల్ సిపి గారికి థ్యాంక్స్ ఈ సందర్భంగా అధికారులను సన్మానించినందుకు. ఇక హీరో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ దిస్ ఇయర్ గోస్ టు ఈశ్వరయ్య, జే ఈశ్వరయ్య, హోంగార్డ్ 29, సరూర్ నగర్ పిఎస్ నుంచి సరూర్ నగర్ లేక్ పొల్యూషన్లో పనిచేస్తూ ఈ సంవత్సరం 19 మంది ప్రాణాలను కాపాడాడు. ఈశ్వరయ్య వేదికపైకి రావాలి. ఈశ్వరయ్యకు సిపి గారు, అట్లానే అడిషనల్ సిపి గారు కలిసి సన్మానం చేస్తారు. ఇతనికి షాల్ బహుకరించి షాల్తో మరి మెమంటో పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరుగుతుంది. లేక్ పోలీసులో పనిచేస్తూ అనేక కారణాల వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని వచ్చి సరూర్ నగర్ చెరువులో ట్యాంక్లో దూకి ఆత్మహత్యలకు పాల్పడే వారిని అతడు అప్రమత్తతో అక్కడ ఉండి గమనిస్తూ వెంటనే తన ప్రాణాలకు సైతం తెగించి నీళ్ళలో దూకి అనేక మందిని కాపాడినాడు. ఆ లెక్క 19 చేరింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరం ఇంకా 3 రోజులు మిగిలింది, అది 20 కూడా చేరొచ్చు. సో 19 ప్రాణాలు కాపాడినటువంటి ఈశ్వరయ్యను సిపి గారు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా అభినందించడం జరిగింది. ఆయనకు రాష్ట్రపతి పథకాన్ని కోసం కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈరోజు మరొకసారి ఈశ్వరయ్యను హీరో ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సిపి గారు సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక ఈరోజు మన యొక్క అతి ముఖ్యమైన ప్రధాన ఘట్టం, అదే మన యాన్యువల్ రిపోర్ట్ 2021. ఈ యాన్యువల్ రిపోర్ట్ 2021ని ఆవిష్కరించాల్సిందిగా సిపి సార్ని ఆహ్వానిస్తున్నాం. సిపి గారు వేదిక పైన అడిషనల్ సిపి గారితో మరియు ఇతర అధికారులతో కలిసి ఈ యాన్యువల్
రిపోర్ట్ 2021ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి తమ హర్షామోదాన్ని వ్యక్తం చేయాల్సిన కోరుతున్నాం. ఈ 2021 ఈ సంవత్సరంలో ఈ క్యాలెండర్ ఇయర్లో జరిగినటువంటి అనేక సంఘటనలు, మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, వాటిని అన్ని పరిష్కరించినటువంటి సమస్యలు, ఏ రకంగా అనేక సందర్భాల్లో వివిధ సమస్యల శాంతి భద్రత సమస్యలు అయితేనేమి ఇంకా అనేక సమస్యలు అయితే ప్రజల ధన ప్రాణ మాన రక్షణ కోసం చేపట్టిన చర్యలన్నింటినీ కూడా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ని ఇప్పుడు కొద్ది ఇప్పుడు సిపి గారు ఆవిష్కరించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ ఆవిష్కరణ ఘట్టాన్ని తమ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. హడావిడ్ లేదు, తొందరగా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సిపి గారు యాన్యువల్ రిపోర్ట్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాన్యువల్ రిపోర్ట్ 2021ని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు సిపి గారిని ఈ యాన్యువల్ రిపోర్ట్ని మొత్తం కూడా మీ ముందుంచడానికి సార్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ మైక్ని సిపి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిపి గారు యాన్యువల్ రౌండప్ చదివే ముందు గౌరవనీయులు, అడిషనల్ సిపి గారు గౌరవనీయులు శ్రీ జి సుధీర్ బాబు సార్ని తమ సందేశాన్ని వినిపించడం కోసం ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్ తమ సందేశాన్ని మనకు వినిపిస్తారు. ఇప్పుడు ఆన్ అయినట్టుంది. ఎస్, థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ సిపి సార్, డియర్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్ ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ ఎనీ పోలీస్ ఆర్గనైజేషన్ టు కమ్ టు ద పీపుల్ టు టెల్ వాట్ దే హవ్ డన్. ఒక సంవత్సరం కాల పాటు వాళ్ళకి ఎటువంటి సేవ చేశారని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అధికారికి ఉంది. దాన్ని పునస్కరించుకొనే ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేపట్టి శాంతి భద్రత పరిరక్షణలో మన రాచకొండ పోలీసులు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారు అని చెప్పే ఉద్దేశంతో ఈ మీటింగ్ మీతో చేయడం జరిగింది. బేసికల్లీ పోలీస్ సర్వీస్ అనేది పోలీస్ ఉద్యోగం అనే సర్వీస్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ పొజిషన్, ఇట్ ఈస్ నాట్ సమ్ అథారిటీ, ఇట్ ఈస్ బేసికల్లీ సర్వీస్. ఈ సర్వీస్ పర్స్పెక్టివ్లో మామూలుగా ఒక పోలీస్ అధికారిగా చట్ట ప్రకారం ఏమేమి చేయాలతో పాటు చట్టంలో లేనివి కూడా వి వాక్డ్ ఎక్స్ట్రా మైల్ టు సర్వ్ ద పీపుల్ బెటర్. సిపి గారి లీడర్షిప్లో ఎటువంటి క్రైసిస్ వచ్చినా మన దాన్ని హ్యాండిల్ చేసే విధంగా అందరు అధికారులు పూర్తి ఇన్వాల్వ్మెంట్తో పనిచేయడం మూలంగా బెటర్ సర్వీస్ మనం అందించగలిగాం. ఈ కరోనా పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి పోలీసింగ్లు అయితేనేమి, లేకపోతే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం చేసినటువంటి విధులు నిర్వహించడం అయితేనేమి, ప్రతి అధికారి తోట ఇన్వాల్వ్మెంట్లో సేవ చేయడం జరిగింది. అంతేకాకుండా బెటర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, బెటర్ వేలో అక్యూజ్డ్ పనిష్మెంట్ అయితే అఫెన్సెస్ ప్రివెంట్ అవుతాయి అనే ఉద్దేశంతో చేసినప్పుడు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఎక్కువ శాతంలో కన్విక్షన్ వచ్చినటువంటి ఒక కమిషనరేట్గా రాచకొండ కమిషనరేట్ చాలాసార్లు శ్లాఘనీయించబడింది.
ఇటువంటి కమిషనరేట్లో ఈ అధికారులు పనిచేసినందుకు మీ యొక్క అందరి అధికారుల యొక్క కృషి వల్ల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ గ్రేట్ పర్స్పెక్టివ్ మనం అచీవ్ చేయగలిగాం. దీంతోపాటు ఎప్పుడైతే సమాజంలో యువత చెడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి డ్రగ్స్ లాంటివి కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికెంట్ థింగ్స్ వీటిని కూడా ప్రజలకు అంటే విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అందే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎస్ఓటీ ద్వారా స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి ఈ మాదక ద్రవ్యాలను కూడా ప్రజలకు అందకుండా ఉండి మన రాష్ట్రంలో ఇవి పండడం తక్కువ ఉన్నా లేకుంటే ఇక్కడ నుంచి వాడకం తక్కువ ఉన్నా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మనము వాటిని పట్టుకొని వాళ్ళ నేరస్తులను శిక్షించడంతో పాటు వాళ్ళని పీడి యాక్ట్లో కూడా వాళ్ళని డిటైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ రావాలి అని అంటే ఇక్కడ మూమెంట్ చేయాలంటే కష్టమనే భావం వాళ్ళు కలగడం మూలంగా మన యువత మన విద్యార్థులు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్స్లో వాళ్ళు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. తర్వాత షీ టీమ్స్తో కానీ లేకపోతే ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్లో కానీ చాలా ముందు ఉండి గ్రామాల్లో వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు యువతకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మహిళలకు రక్షణ ఇచ్చినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉంటాయనే ఉద్దేశంతో మహిళల రక్షణ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవన్నీ ఈ టీమ్స్ అన్నీ ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కువగా ఉన్నటువంటి సీసీ కెమెరా ఉన్నటువంటి రాష్ట్రం పట్టణం మన హైదరాబాద్. హైదరాబాదులో అత్యధికంగా సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఒక యూనిట్ మన రాచకొండ. అంటే ఈ దీని ప్రకారం దేశంలో కూడా ఇట్ ఈస్ గెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పొజిషన్ యాజ్ ఫర్ ద పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేస్తూ ప్రజల వల్ల బెటర్ సర్వీసెస్ ప్రజలకు అందించే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మన కమిషనరేట్లో చూసుకుంటే ఒక మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కమిషనరేట్ పోలీసింగ్ను మామూలు పోలీసింగ్ డిఫరెన్స్ చూస్తే ఒకటేంటిది క్విక్ రెస్పాన్స్, రెండవది ఏంటిది అక్కడ క్విక్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మనము విజిబుల్ పోలీసింగ్ మన అందరము పోలీస్ అధికారులు ఎక్కువగా ఏరియాలో కనబడే విధంగా అన్యాయం జరిగితే తొందరగా నిరోధించే విధంగా ఉండాలి. తర్వాత యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఈ త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో రాచకొండ కమిషనరేట్ ఉన్నతమైన ప్రమాణాలు తీసుకోవడం వచ్చింది. 5 నిమిషాల లోపల ఏ ప్రాంతానికి చేరే విధంగా మన బ్లూ కోల్స్ కానీ రక్షక్స్ కానీ ఉన్నాయి. డీజీ గారు పెట్టినటువంటి వర్టికల్స్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వర్టికల్స్లో రాచకొండ ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్. ఇన్ ద ఎంటైర్ స్టేట్లో ఒక యూనిట్ ఎక్కువ పర్ఫామ్ చేసింది అంటే రాచకొండనే ఈ వర్టికల్స్ పర్స్పెక్టివ్లో పర్ఫామ్ చేసింది. ఇట్లా చాలా విషయాల్లో ఉన్నతమైన ప్రమాణాలు ఏర్పరిచినందుకు ఇక్కడ ఉన్న అధికారులందరితో పాటు సిపి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అడిషనల్ సిపి గారు సంక్షిప్త సందేశం, చిన్నదైనా సరే విలువైన సందేశం ఇచ్చారు. కమిషనరేట్కు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలు అయినటువంటి క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ యూసేజ్లో కూడా రాచకొండ కమిషనరేట్ ముందంజలో ఉన్నామని చెప్పి సార్ చెప్పినారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు మనం పిలుచుకున్నాం, షేక్ సలీమా మేడం, వారికి ఐపీఎస్ ప్రదానం చేయడం జరిగింది. వారు తెలంగాణలో తొలి ముస్లిం మహిళ, ఈ ఘనత సాధించినటువంటి తొలి తెలంగాణ ముస్లిం మహిళ అనేటువంటి సలీమా మేడంను అభినందిస్తూ ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనర్ సిపి సార్ మహేష్ భగవత్ సార్ షేక్ సలీమా మేడంను పుష్పగుచ్చంతో అభినందిస్తారు. అడిషనల్ సిపి గారు మెమోటో బహుకరిస్తారు. సిపి గారు సలీమా గారిని అభినందిస్తున్నారు. అడిషనల్ సిపి గారు మెమోటో బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ టు సలీమా మేడం. ఇక ఇప్పుడు మనం అందరు ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన ఘట్టం ఈ యాన్యువల్ రౌండప్ 2021. దీన్ని ఇప్పుడు ఈ క్యాలెండర్ ఇయర్లో పోలీస్ డిపార్ట్మెంట్ మన రాచకొండ కమిషనరేట్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, జరిగినటువంటి అనేక నేరాలు, ఆ సమస్యలు ఎదుర్కోవడంలో జరిగినటువంటి సవాళ్ళు, సంచలనాత్మకమైనటువంటి కేసుల చెదల్లో పోలీసులు చూపినటువంటి ప్రతిభ, ఇవన్నీ కూడా సార్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని వివిధ విభాగాలు కూడా
మన రాచకొండ కమిషనర్ మన మహేష్ భగవత్ సార్ నేతృత్వంలో తమ యొక్క అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం మన పోలీస్ శాఖ మొత్తం చేసినటువంటి ఈ పని మొత్తం ఇప్పుడు సార్ మీడియా ముందు ఉంచబోతున్నారు. సిపి సార్ని మీడియాకు 2021 రిపోర్ట్ను మీడియా ముందు ఉంచడం కోసం ఆహ్వానిస్తూ సార్ని ఈ మైక్ తీసుకోవాల్సిన ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. అడిషనల్ సిపి రాచకొండ జి సుధీర్ బాబు గారు, డిసిపి ఎల్బి నగర్ సంప్రీత్ సింగ్, డిసిపి మల్కాజ్గిరి జోన్ రక్షితమూర్తి, తర్వాత మన డిసిపి క్రైమ్ యాదగిరి, డిసిపి భువనగిర్ నారాయణ రెడ్డి గారు, తర్వాత డిసిపి అడ్మినిస్ట్రేషన్ నౌ డిసిపి ఆఫ్ మాదాపూర్ జోన్ శిల్పావళి, డిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్, డిసిపి సి టీమ్ సలీమా, దెన్ అవర్ అడిషనల్ డిసిపీస్, ఏసిపీస్, ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ ఆఫీసర్స్, ఆల్ మెంబర్స్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. It's my privilege to stand before you for the sixth time. It all started on 1st July 2016 when this commissionerate was newly created, carving from Cyberabad, LB Nagar and Malkajgiri zone, and subsequently Bhuvanagiri zone was tagged from erstwhile Nalgonda district. Further, Mandal Narayanpur also came from Nalgonda district, and Madgula came from Mehboob Nagar district. So this commissariate, all of you are aware, is the largest in area, 5,091 square kilometer in our country, and population now is approximately 44 lakhs. The sanction strength is around 9,000 plus. We have the present strength around 6,599. So around 30% there is a shortage of strength for such a big area commissariat. Lot of challenges are always there, and one after other our examination is being conducted. So first of all, my appreciation to all my colleagues for passing the annual exam for this year 2021. There were many instances where we were worried, but I am happy to tell you that this is the commissariat where out of 2030 men who suffered with the COVID, all the 2030 they have conquered the COVID. And this need a big round of applause for all this personnel, their families, the doctors who has helped them to conquer the corona. So everyone has done their best, and that's the reason. This is the teamwork, especially. I will be talking on this model also, which was taken as a best practice in our Telangana state by our DGP. Coming to the crime, from previous year, 6,712 cases were brought forward. This year, IPC, special and local laws, and CRPC, all cases put together, 23,045 cases got reported. So total 78% cases has been disposed of so far. The heartening thing is increase in the conviction rate. This year, the conviction rate has been increased to 55%, which was 51% last year, and our people,
maybe court duty officers, maybe investigation officer, maybe our prosecution wing, and all the SHOs who monitor the trial, they have done their best. And that's the reason 2018, 2019, 20, and 21, for all the 4 years, Telangana, in Telangana state, our commissariat is standing always first when there is a conviction rate is counted in a monthly crime meeting by our DGP sir. This year in 2021, the convictions 227, in that life imprisonment in 8 cases, in 2 cases 20 years imprisonment, in 1 case 14 years, in 8 cases 10 years conviction has been awarded, in 4 cases 7 years conviction, in 7 cases 5 years conviction, in 1 case 4 years, in 12 cases 3 years, and up to 2 years conviction has been awarded in 184 cases. All put together, 227 cases got convicted this year. And if you see the type of conviction, dacoity 3 cases, murder 8 cases, culpable homicide 1 case, rape cases 13, robbery case 7, day HB 18, night HB 55, SCST Act 2, fatal road accident 6, attempt to murder 4, sitting 4, ordinary theft 69, simple hurt 5, other IPC 32. All put together, these 227 cases ended in conviction, and we are very happy for the performance of the court module of our 17th vertical. This year, in the Lok Adalat, there were 4 Lok Adalats conducted, National Lok Adalat, and I'm happy to tell you that our commissariat stood first overall in Telangana with 8,836 cases compounded in these 4 National Lok Adalat, and of course the credit goes again to all the SHOs, their teams, under supervision of ACPs, DCPs, they have done their best in consultation with the prosecution wing to get these cases compounded in the court of law. This year, after the incident of Singrani Colliery, on coming to know that the drugs is one of the main reasons behind the crime, especially the crime against women and children, there were instructions directly from our chief minister to wage a war against the drug in our state, and raising to occasion, our teams, maybe SOT, maybe law and order police, even the traffic police also, everyone, they have done their best, and that's the result. That's the reason this year we have recovered 5,779 kg of ganja, 3 liters of liquid ganja, 6.75 liter of hashish oil, 400 kg of opium poppy straw seeds, 6.1 gram of methamphetamine, 7 grams ketamine, 1 gram MDMA, 0.4 gram of LSD, and 33 drug traffickers, they are detained under Preventive Detention Act. This year, 29 brothels, gaming houses, godowns, hookah parlors, they are seized by taking orders from MROs, RDOs under Section 133 CRPC. 31 child marriages has been prevented by C team and our local police this year. So as on today, 122 marriages has been prevented by our police. Coming to the crime, 2021, last 3 years crime, we have given the detail. And if you see the crime, there is a 9% increase in 2021 in IPC and other than IPC cases compared to 2020. In fact, 2020, because of the subsequent lockdown period, that time, except for cyber crime cases and enforcement cases, hardly any cases were reported in that particular period.
So comparing 2020 with 2021 may not be a wise solution. So that's the reason 2019 data also we have given to you. This year, 4 murder for gain cases, 6 dacoity cases, 95 robbery cases, 678 house burglaries, 659 automobile theft, 1093 ordinary theft, 60 attention diversion, 75 murders, 285 kidnappings, 377 rape cases, 17 dowry death, 1403 domestic violence, 890 molestation, and 16,043 bodily and other offences. All put together, 21,685 cases are reported, and in that we are adding now 1,360 cyber crime cases. There is an abnormal increase, 123% crime increase in cyber crime. We had 334 cases only in 2019. In 2020, 610 cyber crime cases reported. ఇప్పుడు మన 2021 చూస్తే 1360 123% దేర్ ఇస్ అ ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్. దెన్ దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అదర్ దాన్ సైబర్ క్రైమ్, వీ స్టార్టెడ్ రిజిస్టరింగ్ ద కేసెస్ ఇన్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్. సో ఆల్ పోలీస్ స్టేషన్స్ నౌ, దే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, దే ఆర్ యాక్సెప్టింగ్ నౌ సైబర్ క్రైమ్ కేసెస్. సో ఈవెన్ ఫర్ స్మాల్ అమౌంట్ ఆల్సో now the case is being registered. Earlier there was a system that up to particular amount petition will be given, number will be given, but now the national cyber crime report portal that has come, and we have now the helpline 155260, and because of that now lot of money is also getting recovered, which is being returned to the complainant. You might have seen that I will come to cyber crime, and our ACP cyber crime Harinath, he is also here. He will tell you about the cyber crime cases. I will invite him on the dais. Similarly, our prosecution wing, DD Ramu Garu and madam, please come on the dais. Coming to crime against women, this year dowry murder 3, dowry death 17, abetment to suicide 25, domestic violence or cruelty by husband cases 1,403, women murder 11, rape 377, kidnapping 114, molestation 496, total 2,446 cases, and POXO we have 394 cases. These are the crime against women. Rape cases, if we analyze, 9 cases are there where offender is unknown, whereas 368 cases where offender is a known offender. He may be a friend, lover, social media friend maybe, or he might have promised to marry, and in the name of marriage he participated in the sexual activities. Like that, 257 cases are there. The neighboring person 48 cases. Other known offender, servant, drivers, gardeners, like 28 cases. Employer or co-worker, 15 cases. Other family members and relatives, 11 cases. Family friends of a family member, 6 cases. Partner or separated husband or ex-husband, 1 case. Guardians, 1 case. And grandfather, father, brother, son, we have 1 case. So 9 unknown offenders. So this is the breakup of 377 cases. Coming to property offences for year 2020 and 2021, if we compare, this year recovery of property has there is an increase. 57% is the detection this year, but recovery of property is 56%. Last year recovery of property was 50%. This year, total property recovered is 8,25,40,870. I was telling you
about the convictions that this commissariat has achieved, 227 convictions. And in this conviction, the important convictions I would like to highlight. There was a case of a murder in Mirpet police station where wife's relative, they have killed the husband. So this is a strange case. In this case, along with the wife, the four other relative, total five people, they got convicted for life imprisonment for murder of a husband. There is a case where in Balapur police station, one accused, Omar bin Hassan, he has kidnapped one seven-year-old boy. He had sexually abused this boy and killed him. So this case also got convicted for life imprisonment. There is a case where one offender by name Bandari Nagesh of Bandlaguda has taken minor girls in the name of marriage he has kidnapped and then participated in the sexual act. This case also ended in life imprisonment. There is a case which is booked under SCST Act and POXO Act where accused by name Odde Pochaya, he has been convicted for 20 years of rigorous imprisonment for sexual assault on a minor girl in the guise of love. There is a case of LB Nagar where 58-year-old accused by name Sanjay, he has trespassed into the house of a minor girl. In this case, 14 years imprisonment has been awarded for the sections under sections of the rape, trespass, and POXO. The notorious interstate gang, which was always in the visuals of our visual media, the Chaddi gang, the notorious Chaddi gang, also known as Gumman gang. This interstate gang, they committed 8 dacoities in Rajkonda and Nizamabad, and this gang got convicted for 5 years imprisonment in 3 dacoity cases of Hayatnagar police station. There was a robbery and attempt to murder case in which one accused Srinivas, aged 20 years, he has injured one 80-year-old lady when he was doing the robbery. And this case also got convicted for 10 years of rigorous imprisonment. So senior citizen cases, this commissariat we are taking very seriously. This is the example of that. Coming to the functional verticals, every month, our Director General of Police, Mahendra Reddy sir, is conducting our crime review along with additional DG CID, additional DG Law and Order, and other officers. And 17 verticals, there will be review of through entire state police. In this review, consistently in the conviction vertical, patrol mobiles, summons, warrants, investigation, SHO module, and HRMS vertical, this commissariat is consistently performing as a number one. And of course, the credit goes to the entire team of our Rajkonda police for this wonderful job. Congratulations to them. Keep it up. Coming to EPT cases, total 1,12,170 EPT cases are booked. Malkajgiri zone, 35,908. LB Nagar zone, 60,615. Bhongir zone, 15,647. Coming to PD Act, our additional CP was just now telling how the preventive detentions we are using. There is a theory called crime harm index. There are some crimes in the society, though it is isolated single crime, but the harm generated by such crime in the minds of a citizen is very high, especially women, children, senior citizens. They get frightened because of such offenses. What we are doing here, those crimes where more fear is generated in such cases, our special attention, special focus is there.
we are detaining accused in such cases under preventive detention and subsequently we are trying for trial in the fast track court, and that's the reason this commissariat is standing first in the conviction. Total 171 PD cases are booked this year. Last year it was 82. 6 offenders under dacoity, 33 drug traffickers, 2 spurious seed offender, 55 human trafficking cases offender, 9 cases of white collar or financial offender, 5 sexual offender, 16 cases of the gunda or house burglary offenders, 7 cases of extortionist, 11 cases of rowdy, 3 cases of cheating, 5 cases of chain snatching or mobile phone snatching, 4 cases of cattle theft, 5 offenders of attention diversion, 3 offenders of explosive substance who are diverting or illegally supplying, 2 cases where ATM theft offenders were caught, those offenders, and 5 offenders of wire theft. All put together, 171 offenders are booked under preventive detention. This year, as I told you, lot of hard work we have done for seizure of the drugs. Our DGP sir has nominated myself and our IG of CISL, Rajesh Kumar, to attend interstate drug conference at Visakhapatnam, where Odisha, Andhra Pradesh, Telangana, Karnataka, Tamil Nadu, Kerala, then NCB, DRI, all other wings, officers attended that meeting. What we learned in that meeting was surprising. Every year, around 6,000 acres of ganja cultivation is happening in Andhra-Odisha border. In Odisha, this cultivation is 25,000 acres. In 1 acre, 500 kgs ganja is getting produced. And this ganja is getting supplied to different part of our country. Many times, our Telangana or Hyderabad may not be a destination. It may be transit. While supplying these drugs to neighboring Maharashtra, Karnataka, Madhya Pradesh, Haryana, Rajasthan, Uttar Pradesh, these states where the destination is lying. But since this is passing through our limit, on specific information, we have conducted many operations and seized around this 5,779 kg of ganja. One attempt was made to cultivate opium in Kandakur police station in a village called Lemur. 1 acre of crop was there, 400 kgs of this opium poppy straw seeds we have seized. They were going to take this opium to Bangalore for manufacturing of heroin. From opium poppy, heroin is getting manufactured. For that, this crop was cultivated in Kandakur. This was a surprising thing. We have detained both the offenders, one offender local, one from Chittoor district, under the PD Act. Now we will be definitely going for fast-track court trial. Similarly, our special operation team, they conducted a special operation and busted the rave party at Narayanpur on Mahashivratri day, where one jockey by name Damru, he came from Delhi, and along with other people, they have started this drugs party, liquor party, then dances and other things. That we got information, and 90 people, they were taken in custody in this case. We have seized their vehicles. We have detained the main offenders in this case also under preventive detention. Definitely, we are trying for trial in the fast track court. We have started a new program by name Naya Savera in this year, where this drug, basically drug consumers who are addicted to take drug but want to come out. So for them,
the counseling of de-addiction free of cost with the help of Amrita Foundation, Dr. Devika and her team. Every Tuesday we are doing it in our LB Nagar camp office. So for 60 people, we have done counseling to them under this Naya Savera program. We have a film, short film, directed by director Shashank Ramanujapuram. This film, Maro Lokam, especially on the drug addiction, this film we are showing in many colleges, schools, and the localities. With the help of our audiovisual fan and our cultural teams, led by our reserve inspector Nagamallesh, and our another cultural team, led by our home guard Krishna in Bhongir. So this film is shown, and awareness is now being created in rural areas also to keep the children, keep the youth away from the drugs. To train or to do the capacity building of our police officers, we have conducted special training program first time with the help of one retired public prosecutor, Mr. Gopal Krishna Gokhale, who work as a special public prosecutor in DRI, and one DRI superintendent by name Rangadham. He also imparted a special training he has given to our police officer, to our SHOs, to the sub-inspector, to our station writers, who are directly into the field in the seizure of the ganja, seizure of the drugs, so that these drug addiction cases should not get acquitted. While conducting this program, of course, from the prosecution side, additional PP Krishna Reddy and his team, they have helped us. Our gratitude to them. Coming to the Gaming Act cases, 179 Gaming Act cases booked in 2021. In that, 1,079 accused are arrested, and 1,50,93,000 amount has been seized. 3 gaming houses were seized under 133 CRPC by taking orders from concerned RDO MRO. Cricket betting rackets also we have busted, and good amount has been recovered this year. Coming to spurious seeds, you know all, because of the spurious seed, when there is no crop, farmers are resorting even to suicide. That's the reason we are waging war against these spurious seeds. In Nakli Vitanalu, Yavre Uru, Amtunaru, Valamida, Ma Commissariat Nunchi, Mundurunchi. We are waging war on them. Chalamandi spurious seeds offenders ni PD Akinda Kuda mana book cheshamu. ఈ సంవత్సర 13 కేసెస్లో 16 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తూ 20,295 కేజీ ఆఫ్ స్పూరియస్ సీడ్స్, కాటన్, చిల్లీ, వెజిటేబుల్స్ ఆర్ రైస్ సీడ్స్ ఆర్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్. అగెన్స్ట్ 2 అఫెండర్స్ పీడి యాక్ట్ ఆల్సో ఇన్వోక్డ్, అండ్ 4 గోడౌన్స్ దే ఆర్ సీజ్డ్ బై ఎంఆర్ఓ ఆర్డీఓ ఫార్ storing or selling these spurious seeds from these godowns or from these shops. Coming to the performance of our CCS, working under our DCP crime, Yadgiri, our DCP Salima, ACPs and inspectors of CCS, overall 384 cases, CCS has recovered property worth 4,62,98,250 rupees. Some important cases which are detected by our CCS: the dacoity gang of 5 member was arrested in Mirpeta police station limit, Jakkula Balakrishna and his colleagues. There is another very important case where one serial offender by name Hussein Khan, he is making friendship with the women who are consuming toddy at Kallu compound, and then he is taking them to the forest area
he is doing robbery by robbing the gold, mobile and all, and after committing rape, he is killing them. So this serial offender by name Hussein Khan, who has done number of cases earlier in Cyberabad and Hyderabad also, has been arrested by our CCS, and it's really good work. From his possession, around 3,45,000 worth property also was recovered. One professional cheating and fake note gang also indulged into the house burglary. This gang was arrested by CCS. From this gang, fake Indian currency of 2,000 rupees, having value of 17.72 crore rupees, has been seized from them. The seven-member gang was arrested, and other property worth 13,82,000 was recovered from them by our CCS. Recently, an interstate gang of Andhra Pradesh, indulging in series of transformer copper wire theft cases in Andhra Pradesh and Telangana, has been arrested. 81 cases of both the states got detected, and property in this worth 25 lakh has been recovered. The house burglary interstate gang accused Roshan Kumar Singh and Mallepulla Chetan was also apprehended by our CCS, and property worth 26,50,000 was recovered from them. So good work by our CCS. Please give them a big round of applause. Next, coming to Special Operation Team, our DCP J. Surendra Reddy, along with him, Inspector SOT LB Nagar Ravi Kumar, Inspector SOT Malkajgiri Zone Naveen, and Inspector SOT our Bhongir Zone Venkateshwarlu. These three teams, they have done a wonderful job. Many cases of organized crime they have detected. Similarly, in many serious cases of murder, rape, or kidnapping, they have helped law and order police in arrest of accused in minimum time. 766 cases, these cases handled by our special operation team, 2,067 accused arrested in these cases. Total cash seized is 1,96,18,760. This is a cash seizure. And total property which has been seized has been total 24 crore. The important cases which our SOT has detected, the case of seizure of firearms from two notorious offenders who committed series of crimes in Pimpri Chinchwad Police Commissariat near Pune, Maharashtra, and they were taking shelter here in our LB Nagar limit. This gang of two members was caught by our SOT, and from them, two firearms were also recovered. Seven Myanmar nationals who illegally migrated here, and they have taken some fake identity proofs by forgery of documents and all. This gang was caught in Balapur police station limit. The important cases handled by SOT, basically the PDS rise. The diversion of PDS rice from our commissariat, we have seen, is going to Karnataka or going to Yanam, Pondicherry, Union Territory. From the Yanam, where it is going, that we do not know. But the cases of PDS rice this year, we have seen 123 cases under Essential Commodities Act. In that, 202 accused apprehended, and a PDS rice worth 183 metric tons and net cash 4,20,000
all properties put together 3,04,15,000. This property has been seized related to this PDS rice diversion. Regarding the diesel pilferage units, many cases are busted by our SOT, and around 1,10,75,000 worth property has been recovered from these gangs in 8 cases, in which 24 accused, they were arrested for pilferage of diesel and petrol from IOC, from BPCL. Coming to human trafficking, Akram Ravana, Mahilal Kani Pilalu, it is second most organized crime in the world after drugs. First adi prapanchamlo drugs cases adi number 1. Number 2 ante idi akram ravana human trafficking cases. This year in Rachakonda 106 cases lo 90 male traffickers, 85 female traffickers and 179 customers we have arrested. 141 major and 17 minor, all put together 158 victims from different countries, from different states, we have rescued. 19 brothels are seized by orders of MRO, RDO, and 55 human trafficking offenders from our country and from foreign countries, they are detained under Preventive Detention Act. Our anti-human trafficking unit, formed on 30th of July 2020 under leadership of ASTU Inspector Chandrasekhar. They have done really wonderful job. Sex trafficking related 49 cases. They arrested 138 accused and rescued 66 victims. In 66 victim lo Bangladesh, Uganda, Andhra Pradesh, Assam, Bihar, Chandigarh, Gujarat, Karnataka, Maharashtra, Odisha, Tripura, Telangana and West Bengal states. Sambandhi mahilalni valu rescue cheyadam jariginayi. Similarly, labor trafficking lo kuda Nepal, AP, Bihar, Chhattisgarh, Jharkhand and other states nunchi 182 pillalu ma anti-human trafficking unit valu rescue chesaru. Mee andariki telusu prati samvatsaram mana Ministry of Home Affairs adhvaryamlo ఇక్కడ మన పోలీసులు తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఎన్జిఓస్తో కలిసి ఈ జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ తర్వాత జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కండక్ట్ చేస్తున్నారు మా కమిషనరేట్లో ముందు నుంచి ఈ ఒడిశా రాష్ట్రం నుంచి ఎవరు ఇక్కడ ఈ వలస కార్మికులు వస్తున్నారు ఇటకాయ బట్టిలో పనిచేయడానికి వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు సో ఆ పిల్లలకి పునర్వాస సౌకర్యం కల్పించాలా ఆ పిల్లలు ఇట్లా ఈ హజార్డస్ ఇండస్ట్రీలో వాళ్ళు పని చేయకూడదు ఆ ఉద్దేశంతో 2017 నుంచి ఎన్జీఓ ఎయిడ్ అట్ యాక్షన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ భువనగిరి యాదాద్రి అండ్ రంగారెడ్డి తర్వాత బ్రిక్ ఇన్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళతో కలిపి ఒడియా భాషలో ఈ వర్క్ సైడ్ స్కూల్ మన నడిపిస్తున్నారు ఇప్పటిదాకా 2802 ఒడిశా పిల్లలు ఈ స్కూల్లో చదివి మళ్ళా ఒడిశా రాష్ట్రంలో వన్ క్లాస్ హైయర్ దే హావ్ జాయిన్డ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ అండర్టేకన్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ అప్రిషియేటెడ్ బై నోబెల్ లోరెట్ కైలాస్ సత్యార్థిజీ ప్లస్ దిస్ ప్రాజెక్ట్ గాట్ 2018 International Award of America for the civil and human rights. It is always said that attack on the crime and not on the criminal. Enduku ee narasthulu tayaravutunnaru ani chusi we have to give them alternative, we have to give them rehabilitation, and our commissariat from the beginning is working hard in this regard. Similarly, the root cause approach, crime enduku avutunayi daniki karanalu gurtinchi aa root cause approach meeda kuda maa commissariat ki mundu nunchi ekkuva stress undi. We always try for alternate solution to any problem ani galipka ek sere
कि उम्र भर गालिब यही गलती करता रहा, धूल चेहरे पे थी, आईना साफ करता रहा। ये आईना साफ करके कोई फायदा नहीं होने वाला है, तो वही हम जान के वी आर गोइंग टू द रूट कॉज एंदुकु, एंड देन वी आर ट्राइंग आवर बेस्ट that people should not commit crime again. And in this regard, all the partners, I must appreciate all the help given by civil societies, given by our other department, and time to time encouragement given by our DGP Mahendra Reddy sir, our ADG Law and Order Jitender sir, our intelligence ADG Anil Kumar, all officers, everyone is giving the continuous support to our team Rajkonda. Coming to performance of C teams, in 2014 lo mana Telangana rashtram avirbhavam ayin tarvata mana gauraneelu mukhyamantri K Chandrasekhar Rao garu modati sar oka mahila commission ni appoint chestu ee mahilala sambandhi em em samasyalu unnai daniki study cheyalani ఆ డిసిజన్ తీసుకున్నారు. దాంట్లో ఈ ఎక్కువ యూటీజింగ్ లాగా ఇన్సిడెంట్ అది నోటీస్కి వస్తున్నాయి, సో దానికి సంబంధించి సి టీమ్స్ పక్క అది మనం ఏర్పాటు చేయాలని ఆ నిర్ణయానికి వచ్చి మొత్తం స్టేట్లో ఈ సి టీమ్స్ అది ఏర్పాటు చేయడం జరిగినాయి. మా కమిషనరేట్లో కూడా మా దగ్గర ఉన్న అన్ని 7 డివిజన్స్లో ఈ సి టీమ్స్ పనిచేస్తున్నాయి. మన డీసీపీ క్రైమ్ సలీమా మేడం ఆధ్వర్యంలో ఈ సి టీమ్ కేవలం యూటీజింగ్ కాకుండా మిగతా క్రైమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఇవి సెక్స్ రేషో ఇవి తగ్గుతున్నాయి దానికి కూడా స్టడీ చేసి అలాంటి క్రైమ్స్ మీద కూడా వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. మా సి టీమ్స్ వాళ్ళు ఈవన్ ఈ చిన్నపిల్లలు ఎవరు ఆమ్తున్నారు వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. ఈ సంవత్సర 3 కేసెస్ ఈ బేబీ సెల్లింగ్ అది డిటెక్ట్ చేశారు సి టీమ్ వాళ్ళు. తర్వాత ఈ సెక్స్ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ సంబంధి సూపర్ స్పెషాలిటీ 6 హాస్పిటల్స్ మీద దాడి చేస్తూ డికాయ్ ఆపరేషన్, ఈ డికాయ్ ఆపరేషన్లో మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ మా స్టాఫ్ వాళ్ళది రిలేటివ్స్ వాళ్ళు ఎవరు ప్రెగ్నెంట్ ఉన్నారు వాళ్ళు డికాయ్గా అక్కడ ఆపరేట్ చేసి 6 కేసెస్లో రేడ్ 100గా మనము రేడియోలాజిస్ట్ని ఎవరు అబార్షన్ చేస్తున్న ఆ డాక్టర్స్ని పట్టుకోవడం జరిగినాయి. చాలా మంచి పని ఇది. ఇది చేస్తే మనది సెక్స్ రేషో ప్రతి సంవత్సర మహిళల అండ్ పురుషులు మన సెక్స్ రేషో చూస్తే 1000 మంది పురుషులు మగవాళ్ళతో 918 ఆడవాళ్ళు ఉన్నారు. సో మనం 82 విమెన్ ఆర్ షార్టేజ్ ఫర్ 1000 మెన్. సో దిస్ 82 మెన్ హూ విల్ మ్యారీ దెమ్ అది బిగ్ క్వశ్చన్. సో ఈ సెక్స్ రేషియో పక్క వీ హ్యావ్ టు ఇంప్రూవ్, అండ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ విచ్ అవర్ సి టీమ్ ఈస్ డూయింగ్ రియలీ ప్రేజ్ వర్ది. గుడ్ జాబ్ సలీమా అండ్ టీమ్ ఇన్ ప్రివెంటింగ్ దిస్ అబార్షన్స్, ప్రివెంటింగ్ సెక్స్ డిటర్మినేషన్. సిమిలర్లీ ఈ యూటీజర్స్ ఎవరు మన అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు రిపీటెడ్ ఆఫెన్సెస్లో మళ్ళా పార్టిసిపేట్ చేయకుండా చూడాలా అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రతి 15 డేస్లో ఒకసారి అది జరుగుతున్నాయి. దానికి ఈ భూమిక సంస్థ సత్యవతి మేడం వాళ్ళ టీం మనకి మంచి సహాయం చేస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ అప్పుడు ఆ యూత్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ స్పెషల్లీ మనం పిలిపించి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ ముందు అది చెప్తున్నారు, సో దాట్ మళ్ళీ రిపీటెడ్ ఆఫెన్సెస్ వీ ఆర్ ఏబుల్ టు ప్రివెంట్ బై డూయింగ్ ద కౌన్సిలింగ్ టు దిస్ యూత్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ యూటీజింగ్. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఈ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ మన డిసెంబర్ 2019లో ఏర్పాటు చేశారు. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 వింగ్స్ ఉన్నాయి. ఈ 5 వింగ్స్లో ఇంపార్టెంట్ వింగ్ అది విమెన్ సంబంధి విమెన్ సేఫ్టీ వింగ్. దానికి ఈ విమెన్ సేఫ్టీ కింగ్ వింగ్ కింద ఈ సంవత్సర మార్గదర్శక్ తర్వాత సంఘమిత్ర ఈ 2 ప్రోగ్రామ్స్ అది ఏర్పాటు చేయడం జరిగినాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత రిఫ్రెషర్ ప్రోగ్రామ్స్తో పాటు
లాస్ట్ మంత్ ఇంకొక కొత్త ప్రోగ్రామ్ సిఇరా అని, దాంట్లో గ్రామీణ మన పల్లె ప్రాంతంలో నారాయణపూర్ మండలం సర్వేల్ అని గ్రామం, అక్కడ మా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సిబ్బంది మా సిటీమ్ డీసీపీ సిటీమ్ వాళ్ళు వెళ్ళి అక్కడ మహిళలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం టైలరింగ్ క్లాసెస్, అది స్టిచ్చింగ్ టైలరింగ్ క్లాసెస్ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 58 మహిళలు దే విల్ బీ సెల్ఫ్ ఎంపవర్డ్, దే విల్ గెట్ అ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ బికాస్ ఆఫ్ దిస్ ఎఫర్ట్. దిస్ ఈజ్ అగైన్ అ యునిక్ ఎఫర్ట్ బై అవర్ సి టీమ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్, అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ సి టీమ్ ఫర్ దిస్ జాబ్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ మనం చూస్తే ఈ సంవత్సర దాదాపు 1129 ఫ్యామిలీస్ని మళ్ళా రీయునైట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ ద్వారా. కుషాయిగూడలో అంకురం సంస్థ ద్వారా, ఉప్పల్లో తర్వాత సరూర్ నగర్లో భూమిక సంస్థ ద్వారా, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ భువనగిరిలో ఒక స్పెషల్ కౌన్సిలర్, ఈ నాలుగు కౌన్సిలింగ్ సెంటర్స్లో ఈ కౌన్సిలింగ్ మనము చేస్తున్నాం. ఈ గృహ హింస ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అని మన అందరి ముందు సవాల్గా ఉంటుంది. కరోనా పీరియడ్లో కూడా, లాక్డౌన్ పీరియడ్లో కూడా గృహ హింస పెరిగినాయి అని చాలామంది అంటున్నారు. మన ఈ 1129 కేసెస్ అది బ్రేకప్ చూస్తే, ఈ వరకట్నం వలన 126 కేసెస్ డౌరీ హరాస్మెంట్, మందు ఆల్కహాల్ వలన 226 కేసెస్, తర్వాత చిన్న చిన్న కారణం వలన ఇన్లాస్ హెరాస్ చేస్తున్నారు 130, హస్బెండ్ భర్తకి అనుమానం ఉంది అలాంటి కేసెస్ 127, తర్వాత మిగతా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, బేబీ గర్ల్స్ బర్త్ ఇలాంటి కంప్లైంట్స్. దానితో పాటు మా కౌన్సిలింగ్ సెంటర్లో కేవలం అడవాలు కాకుండా మగవాళ్ళు కూడా వస్తున్నారు. మా భార్య మాతో ఉండట్లేదు, మా మామగారు మా భార్యని పంపలేదు అని, అలాంటి 37 కంప్లైంట్స్ మా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చిన తర్వాత అక్కడ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కల్పించడం జరిగింది. సో ఇలాంటి ఇప్పుడు 1129 కేసెస్లో వీఆర్ సీయింగ్ నౌ ద హ్యాపీ ఫ్యామిలీ వేర్ చిల్డ్రన్ ఆల్సో నౌ ఆర్ యునైటెడ్. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్ యాన్యువల్ ప్రెస్ రిపోర్ట్ ఈజ్ ద సైబర్ క్రైమ్. ఐ టోల్డ్ యూ దెర్ ఇస్ 123% ఇన్క్రీజ్ ఇన్ ద సైబర్ క్రైమ్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ నౌ అవర్ ఏసీపీ సైబర్ క్రైమ్ హరినాథ్ టు టెల్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఫ్యూచర్ క్రైమ్, దట్ ఈస్ ద సైబర్ క్రైమ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొనల్లు పీపీ గారు, రాజిరెడ్డి సార్, చంద్రశేఖర్ సార్ అండ్ ఇతర పీపీలు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హరినాథ్ సార్ ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సిపి సార్, రెస్పెక్టెడ్ అడిషనల్ సిపి సార్, రెస్పెక్టెడ్ డిసిపి సార్ సన్ప్రీత్ సింగ్ సార్, రక్షిత మేడం సార్, మేడం నారాయణ రెడ్డి సార్, కొత్తగా మా షీటీమ్స్ మేడం ఐపీఎస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ సలీమా మేడంకి, నారాయణ రెడ్డి సార్కి అండ్ రెస్పెక్టెడ్ యాదగిరి సార్ మా డిసిపి క్రైమ్ సార్కి కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ డే, అండ్ శిల్పావళి మేడం అండ్ ఆల్ మై కలీగ్స్ అండ్ ప్రెస్ మీడియా. సార్, ఈ సైబర్ క్రైమ్స్కి వచ్చేసరికి ఇప్పుడే సారు, ఎప్పుడు కూడా మేము సార్ ఒక మాట అంటారు, దాంతోనే మేము ఇప్పుడు మొదలు పెడతాం. ఫ్యూచర్ క్రైమ్స్ ఆర్ సైబర్ క్రైమ్స్,
ఈ కన్వెన్షనల్ క్రైమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయండి. ట్రెడిషనల్ క్రైమ్స్ ఐ మీన్ టు సే, పాత ఇళ్లలో కన్నాలు వేసి డబ్బులు తీసుకోవటాలు అట్లాంటివన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మెల్లగా ఈ సైబర్ క్రైమ్స్ అనే క్రిమినల్స్ అందరూ ఎక్కడో ఒక ప్లేస్లో కూర్చొని ప్రజలను అందరినీ టార్గెట్ చేస్తుంటారు. ఈ టార్గెట్ చేసే దీంట్లో చాలా విధాల సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయండి. దాంట్లో సోషల్ మీడియా క్రైమ్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో జనరల్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వీటిని బేస్ చేసుకుంటూ చాలా మటుకు ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క శీలం మీద దాడి చేస్తుంటారు. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకొని దొంగ పేర్లతోటి ది కమెంట్ ఇస్ గైస్ అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతోటి కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత కొన్ని వాళ్ళని వీడియో చాట్ చేయమంటూ, అది చేయమంటూ, ఇది చేయమంటూ వాళ్ళని హారెస్ చేస్తూ ఉంటారు. ఆ కేసెస్ ఏమో సోషల్ మీడియా క్రైమ్స్ అంటామండి. అండ్ ఈ మ్యాట్రిమోనియల్ క్రైమ్స్ అని ఉంటాయండి. చాలామంది దీనికి సకంబ్ అవుతుంటారు, చాలామంది దీనికి గురవుతారు ఈ యొక్క క్రైమ్కి. జనరల్గా మ్యాట్రిమోనీ సైట్స్లో ఏంటంటే ఈ పెళ్ళి కాని ఆడవాళ్ళు, కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ డైవర్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే విడోస్, ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు. దీంట్లో ఎక్కువగా నైజీరియన్ నేషనల్స్ ఎక్కువ టార్గెట్ చేస్తారు ఆడవాళ్ళని. టార్గెట్ చేసి మేము బయట దేశాలలో ఉన్నాము, మేము చాలా బాగా సెటిల్ అయ్యాము ఇక్కడ, నేను ఇక్కడికి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఇండియాకి వచ్చి మళ్ళీ నేను బికాజ్ నేను ఇక్కడ డైవర్స్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, నేను బాగా సెటిల్ అయి ఉన్నాను, ఇండియాకి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దొంగ మాటలు చెప్పి ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఏదో గిఫ్ట్ తెచ్చానని, లేకపోతే ఆ మనిషి ఇక్కడికి ఇండియాకి వచ్చినందుకు వాడు ఆ మనిషితో పాటు ఏదో ఒక ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయి, చాలా స్టఫ్డ్ కరెన్సీ లైక్ యునైటెడ్ యూకే పౌండ్స్ ఉన్నాయి అని, జ్యువెలరీ ఉంది అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి. ఈ దొంగలే ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్, ఇందాక ఎట్లయితే డ్రగ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారో అండ్ ట్రాఫికింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారో, ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఆర్గనైజ్డ్ క్రైమే. దాంట్లో వాళ్ళు ఈ విక్టిమ్కి ఫోన్ చేసి ఇవన్నీ విడిపించుకోవాలి, మీ ఇతని ఎంబటి ఇవన్నీ తెచ్చాడు, విడిపించుకోవాలంటే మీరు క్లియరెన్స్ ఛార్జెస్ కట్టాలి, ఆర్బీఐ క్లియరెన్స్ సర్టిఫికెట్ అని, యాంటీ టెర్రరిస్ట్ ఫండ్స్ అని అది క్లియరెన్స్ సర్టిఫికెట్ అని, మనీ ఫారిన్ ఎక్స్చేంజ్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ అని ఇవన్నీ తీసి చెప్తూ మినిమం 2 లక్షల నుంచి తీసుకొని 20 లక్షల రూపాయల దాకా దోచేస్తారండి. వాళ్ళు నమ్మి వేసేస్తారు. ఇది కాకుండా ఫిషింగ్ అండ్ డెబిట్ కార్డ్ రోజువారీ ఎవ్రీ మార్నింగ్ మనకి, గుడ్ మార్నింగ్ నేను SBI నుంచి మాట్లాడుతున్నాను మేనేజర్ బాంబే నుంచి, ఇట్లా మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇప్పుడు బ్లాక్ అయిపోబోతుంది, కాబట్టి మీరు ఇమీడియట్గా రెన్యూ చేసుకోవాలంటే మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అవన్నీ మాకు ఇస్తే ఇక్కడి నుంచే రెన్యూ చేస్తామని చెప్పి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లో నుంచి ఉన్న డబ్బులన్నీ వాళ్ళు క్లియర్ చేసేస్తారండి, దోచేసుకుంటారు. అట్లాగే ఈ మధ్యకాలంలో మీకు KYC నామ్స్ మీరు అప్డేట్ అవ్వలేదు మీరు తీసుకున్న కార్డు మీద, కాబట్టి మీ KYC నామ్స్ ఇప్పుడే మేము ఇక్కడి నుంచి అప్డేట్ చేసి మీ కార్డు మళ్ళీ కొత్త కార్డు ఇస్తామని చెప్పి అట్లా కూడా మోసం చేస్తారు. దీంట్లో చాలామంది పెద్దవాళ్ళు, పెన్షనర్స్ కూడా ఉంటున్నారు, వాళ్ళు టార్గెట్ చేస్తారు వాళ్ళని. వాళ్ళు వెంటనే అన్నీ చెప్పంగానే ఆ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు ఫోన్ హ్యాక్ చేసేస్తారు, ఎనీడెస్క్ యాప్ అని, క్విక్ సపోర్ట్ యాప్ అని, వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, విక్టిమ్ ఫోన్. ఇంకా వాళ్ళు అక్కడ నెంబర్ మార్చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్కి రిలేటెడ్ ఫోన్ నెంబర్ని మార్చుకొని వాళ్ళ నెంబర్ని పెట్టుకొని ఆ దాంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేస్తారు. ఇట్లా ఇవి కొన్ని. తర్వాత ఈ లాటరీ ఫ్రాడ్స్ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినాయండి, బికాజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేసినందుకు కానీ అనుకోండి, లేకపోతే మనం వీలైనంతవరకు ప్రజల్లో త్రూ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఈ మన రెగ్యులర్ విజువల్ మీడియా ద్వారా కానీ మనం చేసిన ప్రోగ్రామ్స్ కానీ దాని మూలాన కొద్దిగా లాటరీ ఫ్రాడ్స్ తగ్గినాయండి ఈ మధ్యకాలంలో. లోన్ ఫ్రాడ్స్ బాగా పెరిగినాయండి. ప్రతి మనిషికి ఈ కోవిడ్ వచ్చిన కారణంగా చాలామందికి ఫినాన్షియల్ హిచెస్ వచ్చేసినాయి, చాలా కష్టాలు ఉన్నాయి. అయితే ఈ లోన్ ఫ్రాడ్స్, లోన్స్ మీకు ఆన్లైనే లోన్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి, వాటిలో మన లోన్ అక్వైర్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్స్లోకి వెళ్ళి వీళ్ళు లోన్ అక్వైర్ చేసుకోవడానికి అని చెప్పి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు
వాళ్ళు 5000 నుంచి 3000 2000 10000 దాకా లోన్స్ ఇస్తారు. ఇచ్చిన 1 వీక్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ 35% నుంచి 50% దాకా ఇంట్రెస్ట్ దానికి యాడ్ చేసి వాళ్ళని డబ్బులు కట్టమంటారు. కానీ వీళ్ళే వీళ్ళ దుర్భర పరిస్థితులకి ఆ కొంచెం డబ్బులు తీసుకున్న తర్వాత అంత డబ్బుకి 35-50% ఇంట్రెస్ట్ యాడ్ చేసి కట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. దానికి అది అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోన్ అప్లికేషన్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు ఆ డౌన్లోడింగ్ ప్రాసెస్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీ కాంటాక్ట్ లిస్ట్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కూడా మాకు యాక్సెసిబిలిటీ ఉండాలి అని వాళ్ళు ఒక ఇది పెడతారన్నమాట కండిషన్. ఆ కండిషన్ యాక్సెప్ట్ చేస్తేనే లోన్ డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ దీంట్లో క్రమంలో వాళ్ళు లోన్ తీసుకుంది బాగానే ఉంటుంది. కానీ విదిన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ 10 డేస్ అంటే 10 రోజుల దగ్గర నుంచి ఇక ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళని హారెస్ చేయడం మొదలు పెడతారు. ఆ విధంగా ఈ మధ్య ఇవాళ కూడా ఒక కాల్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది సార్కి. వీళ్ళందరూ కూడా వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా అంటే బాంబే కానీ పూనా కానీ మధ్యప్రదేశ్లో నుంచి బీహార్ ఉత్తరప్రదేశ్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ వీళ్ళందరూ కాల్ సెంటర్లు క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి కాల్ చేసి వీళ్ళందరినీ వేధిస్తున్నారు. వేధించినందుకు నువ్వు కడతావా లేకపోతే నీకు నేను నోటీస్ పంపాలా అని వాళ్ళని బెదిరించి వాళ్ళతో కూడా డబ్బులు వేయించుకున్న ఇవి ఉన్నాయి. ప్లస్ వాళ్ళని కొంతమంది ఈ వేధింపులు భరించలేక ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద మేము ఒక మంచి కేసు చేశాము సార్ ఆధ్వర్యంలో, సిపి సార్ గారి ఆధ్వర్యంలో. వాళ్ళ ముగ్గురు చైనీస్ నేషనల్స్ని కూడా మేము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లో 40 కోట్ల రూపాయల దాకా మేము ఫ్రీజ్ చేశాము ఆ కేసులో. ఇట్లా ఇది లోన్ యాప్స్ అండి. ఈ లోన్స్ బికాజ్ వాళ్ళు సైబర్ క్రిమినల్స్ ఎప్పుడు కూడా మన సైకాలజీ మీద వాళ్ళు ప్లే చేస్తారు గేమ్. వాళ్ళకందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది దగ్గర ఈ ఫైనాన్షియల్లీ చాలా పరిస్థితులు బాగాలేవు అని ఇదే విధంగా ఇది అదునుగా తీసుకొని లోన్స్ తీసుకొని అని చెప్పి తర్వాత ఇట్లా వీళ్ళందరిని వేధించి ఎక్కువ డబ్బులు ఫ్లీస్ చేసేదానికి దోహదపడుతున్నారు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో సార్ ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కూడా చాలా ఉంటాయండి. మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్ అంటే ఓఎల్ఎక్స్ అనేది ఒకటి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి ఉండే యూజ్డ్ ప్రోడక్ట్స్కి ఒక ప్లాట్ఫామ్. అది దాని మీద ఏ ప్రోడక్ట్ పెట్టినా వాళ్ళు అమ్మకానికి పెట్టినా కూడా వీళ్ళు వస్తారు మేము కొనుక్కుంటామని చెప్పి కొనుక్కోవడానికి వెళ్తే కూడా నేను ఇట్లా ఆర్మీ వాడిని మీరు ముందు మాకు ఇవన్నీ అదేంటి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మీ కార్ కొనుక్కోవాలన్నా మీ స్కూటర్ కొనుక్కోవాలన్నా మా ఆఫీషియల్స్కి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి వీళ్ళ దగ్గర అవి తీసుకొని అవన్నీ పెట్టుకొని తర్వాత వీళ్ళ దగ్గర మీరు ముందే డబ్బులు వేయాలి. మా కార్ అక్కడే ఉంది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, నేను ట్రాన్స్ఫర్ మీద పూనాకు వచ్చాను గుజరాత్కి వచ్చాను అని చెప్తూ అందరిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అట్లాగే అమ్మకానికి పెడితే కూడా నేను మీ వస్తువు కొనుక్కుంటాను, మీరు ఏది పెట్టినా కూడా కొనుక్కుంటాను, మీ డబ్బులు మీకు ఇప్పుడే పే చేస్తాను, మా మనిషి సాయంత్రం వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్తాడు కొనుక్కునేది, ఇప్పుడు మీకు డబ్బులు పంపిస్తున్నాను, మీరు 1 రూపాయి నాకు పంపించండి, మీకు 2 రూపాయలు నేను మీకు పంపిస్తానని పంపించి దాని ద్వారా గేట్వే క్రియేట్ చేసుకొని తర్వాత ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్లో మనం స్కాన్ చేయమంటారు మీ డబ్బులు మీకు వస్తాయి అని. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అరేరే అని చెప్పి మళ్ళీ ఇది మీకు డబ్బు మీకు పంపిస్తున్నానని అట్లు చెప్తూ ఒక 3-4 టైమ్స్ వాళ్ళతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి 15,000 రూపాయలు అనుకున్న దాన్ని కాస్త 1.5 lakhs, 2 lakhs అట్లా తీసేస్తారండి. ఇది ఒకటి మేజర్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ అన్ని మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జరుగుతుంది. FBలో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, అక్కడ కూడా జరుగుతుంది. ప్లస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా జరుగుతుంది, వాట్సాప్ ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వీటన్నిటికీ కూడా ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటికి మేము ఎన్నోసార్లు మన మీడియా మిత్రుల ద్వారా పేపర్లలో కానీ మన వడికాల్ ఆల్ ఇండియా రేడియోతో కానీ ప్లస్ ఎఫ్ఎం ఛానల్స్ ద్వారా కానీ అండ్ టెలివిజన్ ఛానల్స్ ద్వారా కానీ మనం ఎన్నోసార్లు ప్రజలకి ఈ యొక్క అవగాహన సదస్సులు క్రియేట్ చేశాము, కండక్ట్ చేశాము. అయినా కూడా ప్రజలు తెలిసి తెలియకనే అనుకోండి ఈ విధంగా సక్కంబ అవుతున్నారు, వీళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు. కాబట్టి ఈ వీటిని అరికట్టడానికి మేము మాత్రం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అండి. ప్రతి మనిషికి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి పైసలు మీరు ఇంట్లో కూర్చొనే డబ్బు సంపాదించవచ్చు అని మెసేజెస్ పంపిస్తారు ఎస్ఎంఎస్ ద్వారా కానీ మన ఈమెయిల్స్ ద్వారా కానీ మళ్ళీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజెస్ వస్తాయి. మీరు ఇంట్లో కూర్చొని మీ దగ్గర ఒక స్మార్ట్ గ్యాడ్జెటరీ అంటే స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ
ప్యాడ్ కానీ ఏదన్నా ఉంటే ఐప్యాడ్ లాంటిది ఏదన్నా ట్యాబ్ కానీ ఉంటే చాలు ఇంటర్నెట్ గ్యాడ్జెట్రీ మీరు ఇంట్లో కూర్చొనే 5000 నుంచి 10000 రూపాయల దాకా సంపాదించొచ్చని ఒక మెసేజ్ పెడతారు వెంటనే ప్రతి మనిషి కూడా ఈ మధ్య నిరుద్యోగులు కూడా ఉన్నారు చాలా మంది నార్మల్ గా దీనికి టార్గెట్ అయ్యే వాళ్ళందరూ కొంచెం యంగ్స్టర్స్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ 15-16 ఇయర్స్ నుంచి కూడా దీనికి టార్గెట్ అవుతున్నారు స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి కూడా ప్లస్ ఆ 50-60 ఏళ్ళ వాళ్ళ వరకు టార్గెట్ అవుతున్నారు ఎందుకంటే ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించొచ్చు అంటే ప్రతి మనిషికి ఎగిరి గంతేసి వాళ్ళు చెప్పిన విధానంగా ఫస్ట్ ఒక 10000 ఇస్తారు 12000 ఇస్తారు తర్వాత 50000 ఇస్తే 60-70000 ఇస్తారు దాని తర్వాత 100000 ఇవ్వమంటారు మీరు ఒక్కళ్ళే వేస్తే ఎట్లా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా వేయించండి మీ చుట్టుపక్కల కితన్ కింతో కూడా వేయించండి అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేపిస్తారు వాళ్ళు ఆ గ్రూప్లోకి వాళ్ళందరినీ కలుపుతారు కలిపి ప్రతి ఒక్కళ్ళు 100-200000 అట్లా వేసుకుంటే మీకు పెద్ద అమౌంట్స్ వస్తాయని చెప్పి వేసిన తర్వాత అక్కడ విత్డ్రాయల్ ఒక ఇది ఉంటుందన్నమాట విత్డ్రాయల్ ఫీచర్ ఉంటుంది ఆ విత్డ్రాయల్కి వెళ్ళి మనం చిన్న పైసలు వేసినప్పుడు విత్డ్రా చేసుకునే ఇది కల్పిస్తాడు వాడు తర్వాత ఎప్పుడైతే చాలా డబ్బులు అంటే లక్షలల్లో వాడి దగ్గర పోయిన తర్వాత ఆ విత్డ్రాయల్ ఫీచర్ని డిజేబుల్ చేసేస్తాడు డబ్బులు రావు కానీ అక్కడ మనకి పెద్ద డబ్బులు చాలా బిగ్ మనీ కనిపిస్తుంటుంది అక్కడ అప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారు బైదన్ ఏమవుతుందంటే ఒక వారం 10 రోజులు అయిపోతుంది వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు వచ్చి మనకు కంప్లైంట్స్ ఇస్తున్నారు మనం ఆ విధంగా కూడా కొన్ని కేసెస్ చేసాము ఒక కాల్ సెంటర్ని కూడా తీసుకొచ్చాము పట్టుకొని వచ్చాము మనం మధ్యప్రదేశ్ అక్కడి నుంచి కూడా ఈ మధ్యకాలంలో మేము సిలిగురి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా పెద్ద గ్యాంగ్ని పట్టుకున్నాము వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫోన్స్ అవి సీజ్ చేశాము కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి సార్ వీటిని కూడా మేము పేపర్ల ద్వారా న్యూస్ మీడియా ద్వారా అన్ని ద్వారా ప్రజలకి అప్రమత్తం చేస్తూనే ఉన్నాము కానీ ప్రజలు కొంచెం ఈ పేపర్లు చదవటం కానీ అది మరి తగ్గించినట్టు అనిపిస్తుంది నాకు బికాజ్ అదర్వైజ్ ఎవ్రీ 10-15 డేస్కి ఒక మేము అవేర్నెస్ ఇది ఇస్తూనే ఉన్నాం సార్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్లో జరిగే రకరకాల నేరాలండి వీటిలో మేము ఈ మధ్యకాలంలో టోటల్గా ప్రజలు పోగొట్టుకున్న ప్రాపర్టీ లాస్ 23,11,89,000 అయితే మేము 2,24,56,000 రూపాయల దాకా మనం రికవర్ చేయించి వాళ్ళకి ఇప్పించామండి ఇది కాకుండా ఎన్సీఆర్పి అని ఉంటుంది సార్ నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఈ మధ్య చాలా కేసెస్ అవుతున్నాయి 2019లో 121 కేసులు అవుతే మేము డిస్పోజ్డ్ 115 కేసులు దాకా డిస్పోజ్ చేశాము అండ్ అదే 2020లో 1,386 కేసులు అయినాయి దాంట్లో 32 కేసులు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 1,338 కేసులు డిస్పోజ్ చేశాము 16 కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ 2021లో 3,291 కేసులు రిపోర్ట్ అయినాయి సార్ 257 కేసులు ఎఫ్ఐఆర్స్ కట్టాము దాంట్లో 1,097 కేసులు మనం డిస్పోజ్ చేసేసాము ప్లస్ ఇంకా కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్ ఇది ఒకటి కొత్త విధానం అనమాట ఎన్సీఆర్పి ఏంటంటే ఎన్సీఆర్పి వాళ్ళ తరఫు నుంచి వచ్చే కేసెస్ని కూడా సార్ ఇందాక చెప్పారు ఒక నేషనల్ ఇది వచ్చింది సార్ హెల్ప్ లైన్ నంబర్ వచ్చింది 155260 ఆ 155260 అనే హెల్ప్ లైన్ ఎంత పనికొస్తుంది అంటే ప్రజలకి చాలామందికి ఎప్పుడైనా మన డబ్బులు పోగొట్టుకున్నామని 24 గంటల నుంచి 48 గంటల లోపల కనుక రియలైజ్ అయితే ఈ డబ్బు నన్ను మోసపోయాను అని వాళ్ళు 155260 డయల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ లైన్ స్టార్ట్ అవుతుంది ఒక టెంప్లెట్ వస్తుంది అవన్నీ మీరు ఎలా మోసపోయారు అనేది అంతా దాంట్లో మనం ఫీడ్ చేసిన తర్వాత అక్కడ ఒక మనకి కేసు నంబర్ కూడా వస్తుంది ఆ నెంబర్ పెట్టుకుంటే మనకి ఆ డబ్బులు ఏవైతే అవి ఎట్లా పోతాయంటే పేమెంట్ గేట్వేస్ ద్వారా వేరియస్ వాలెట్స్లోకి వేరియస్ అకౌంట్స్లోకి వాళ్ళు స్ప్లిట్ చేస్తారు అవన్నిటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చేసిందంటే ఈ ఎన్నో ఆల్మోస్ట్ 65-70 బ్యాంక్స్ ఈ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పేమెంట్ గేట్వేస్ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఈ 155260 అనే దాన్ని క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు ఈ డబ్బులు ఈ బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మన ప్లాట్ఫామ్ మీద ఉన్నాయో వాటిలో ఎక్కడున్నా కూడా మనం 24 గంటల లోపల కనుక మనం ఇది కొడితే మన డబ్బులు మాక్సిమం డబ్బులు ఎక్కడికక్కడ ఆగిపోయి మనకి రివర్ట్ అవుతున్నాయి సార్ అట్లా మనం చాలామందికి డబ్బులు ఇప్పించాము ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 2.5 కోట్ల దాకా పోగొట్టుకుంటే ఆల్మోస్ట్ 90 లక్ష రూపీస్ దాకా రివర్ట్ అయినాయి ఇమీడియట్గా చేసినందుకు ఇది కాకుండా ఈ మధ్య మేము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాం ఢిల్లీలో ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లాంటి దాంట్లో వీళ్ళందరినీ మోసం చేస్తే ఆ గ్యాంగ్ని పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మనుషులు ఇమీడియట్గా అప్రోచ్ అయ్యారు మనని
అప్రోచ్ అయ్యి ఇట్లా మేము ఈ పోగొట్టుకున్న వాళ్ళ విక్టిమ్ డబ్బులు కూడా మేము కట్టేస్తామంటే అప్రాక్సిమేట్లీ మేము ఈ మధ్యకాలంలో రెండు విడతలలో టోటల్గా 50 లక్షల రూపాయల దాకా పోగొట్టుకున్న వాళ్ళకి డబ్బులు రివర్డ్ చేయించి ఒక 50 కేసెస్ని మనము కోర్టులో ప్రవేశపెట్టి క్లియర్ చేయించామండి. ఇవి కాకుండా లోక్ అదాలత్లో కూడా 84 కేసుల దాకా మేము ఈ సంవత్సరం క్లియర్ చేయించాం సార్. ఈ నేను ఇందాక చెప్పిన బెస్ట్ కేసెస్ మేము చేసినవి ఏంటంటే ఈ లోన్ యాప్ కేసెస్ ఒకటండి. ఇది కాకుండా ఈ మధ్యలో చాలామందిని హారెస్ చేసడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వర్చువల్ నెంబర్స్ వాడి ప్రజల దగ్గరికి హారెస్ చేయటం మొదలుపెట్టారు. ఈ వర్చువల్ నెంబర్స్ అనేది ఏంటంటే ఒక కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేసి మనకి అమెరికన్ నెంబర్ కావాలంటే అమెరికా నెంబరు, ఆస్ట్రేలియా నెంబర్ కావాలంటే ఆస్ట్రేలియా నెంబరు, ఇంగ్లాండ్ నెంబర్ కావాలంటే ఇంగ్లాండ్ నెంబర్ అపియర్ అయ్యేటట్టు చూస్తూ వాళ్ళందరికీ ఎరవేసి ఈ విధంగా డబ్బులు తీసేసుకోవటం ఒకటి కాకుండా ప్లస్ ఆడవాళ్ళని హారెస్ చేసే పద్ధతులు ఉన్నాయి సార్ ఈ మధ్య. అట్లాంటి కేసులో ఒక వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఆడవాళ్ళకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళందరి పిక్చర్స్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకొని వాటన్నిటిని న్యూడ్స్ తోటి మార్ఫ్ చేసి వాళ్ళందరినీ బెదిరించి బిట్ కాయిన్ల ద్వారా డబ్బులు పంపమని వాళ్ళని వేధించారు. అప్పుడు ఇమీడియట్గా సార్ సిపి సార్ ఇమీడియట్గా టీం ఫామ్ చేయించారు. టీం ఫామ్ చేయించి ఆ టీంని ఇమీడియట్గా రంగంలో దింపితే ఆ అక్యూజ్ని మేము చెన్నైకి వెళ్ళి వాడిని పట్టుకొని వచ్చాము. వాడిని పట్టుకొచ్చి వాడిని కోర్టులో ప్రవేశపెట్టాము. వాడు మన దగ్గర ఉన్న రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషనే కాకుండా చెన్నైలో ఉన్న రెండు ఇన్స్టిట్యూషన్స్, కర్ణాటకలో ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న అందరూ ఉమెన్ అంటే ఆడ ప్రొఫెసర్స్ని వాళ్ళని వేధిస్తున్నాడు. అవన్నీ కూడా మేము వాళ్ళ కన్సర్న్డ్ స్టేట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని వాళ్ళకు కూడా అప్పచెప్పి ఈ విధంగా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్లో మేము ఇవన్నీ చేశాం సార్. ఇట్లా మేము కంటిన్యూస్గా సార్ ఆధ్వర్యంలో సార్ మాకన్నా స్పీడ్గా పరిగెట్టి మమ్మల్ని పరిగెట్టిస్తుంటారు. మేము కూడా అదే స్పీడ్కి పరిగెడటానికి ప్రయత్నిస్తూ ఇవన్నీ క్లియర్ చేశాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ హరినాథ్, గుడ్ జాబ్ బై అవర్ సైబర్ క్రైమ్ టీమ్. ఈ సైబర్ క్రైమ్ది ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉన్నప్పుడు 155-260 ఈ నంబర్ మీరు అందరు గుర్తుపెట్టండి. తర్వాత ఇంకో ఒకటి వెబ్సైట్ అది www.cybercrime.gov.in. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP అని అంటారు దానికి. ఈ www.cybercrime.gov.in ఈ రెండు మీరు పక్కాది గుర్తుపెట్టండి. ఈ ఇప్పుడు యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ అవర్ ఇన్వెస్టిగేషన్, అవర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వింగ్ ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్. శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఈజ్ లీడింగ్ దిస్ వింగ్ అండ్ వీ హ్యావ్ అవర్ ఐటీ సెల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్. దిస్ ఇయర్ 379 కేసెస్ ఆర్ డిటెక్టెడ్ త్రూ CCTVs, వీడియో ఎన్హాన్స్మెంట్, డాటా అనాలిటిక్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. 241 కేసెస్ త్రూ CCTV అండ్ వీడియో ఎన్హాన్సింగ్, డాటా అనాలిటిక్ 147 కేసెస్, 2 కేసెస్ త్రూ ఫేషియల్ రికగ్నిషన్. ఇంపార్టెంట్ కేసెస్ మర్డర్ కేసెస్ 7, రేప్ కేస్ 1, కిడ్నాప్ అండ్ రేప్ 1, హౌస్ బర్గ్లరీ డే అండ్ నైట్ 6, రాబరీ కేసెస్ 12, ఆర్డినరీ టెప్ 1, నాన్ పెట్రోల్ రోడ్ యాక్సిడెంట్ 1, అబ్డక్షన్ 1. దీస్ ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ అవర్ ఐటీ సెల్ టీమ్ దే హ్యావ్ హెల్ప్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. ఫ్రమ్ 1st of January టిల్ దిస్ టైమ్ టోటల్ 1951 కమ్యూనిటీ CCTV కెమెరా విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ అండ్ 24/7 మానిటరింగ్ ఇస్ దేర్ దే ఆర్ ఇన్స్టాల్డ్ and 21,651 CCTV cameras under Nenu Saitam, which are geotag, they are installed. So total now in our commissariat we have 1,41,000 plus cameras. This will be integrated to our coming center at road number 12.
Coming to the social media management and other work of our IT cell, I am happy to tell you, on 1st July 2016, after commissionate formation, immediately we open our Twitter handle, and today our Twitter handle followership now has reached 151,000 in a span of 5 years. So a lot of good advice, posts, time to time reply to the Twitters are given by our IT cell, our social media management team, as well as the complaints which are coming through social media, maybe Facebook, maybe WhatsApp. Rajkonda WhatsApp control number 94906-17111 is very popular number. Many complaints, especially from the school or school children, or from the youth, from the women, from girl students, from the domestic violence related matter, from the ladies, we get on this WhatsApp control number, where identity of the caller, we are keeping the secret, and we are solving their problems. That's the reason this social media is really helping us in controlling the crime. Coming to the very, very important dial 100, we have petrol mobiles, we have our blue colt, plus police station, we have social, our admin vehicle also there. Whenever there is a dial 100 call, our goal is immediately responding. Both the zones, LB Nagar and Malkajgiri zone, average time is around 6 minutes for dial 100 call. And for the Bhonagiri, it is a rural area, so it depends, it's 9 minutes to 15 minutes. That is the average time of response. Through dial 100 call, this year, 63 people, their life has been saved by our patrol teams by timely responding. In 28 cases where people were committing suicide, maybe on railway track, maybe hanging, maybe by other way, their lives have been saved. 6 cases of missing, 1 case fire accident, 15 cases of road accident, 11 cases, there are other cases, and 2 cases, the crime related to the finance. In these cases, the life has been saved by our petrol mobiles and blue colt, and I must appreciate them, because for the world, our people who have saved their life of the civilian, for the world, these people may be a single person, but whose life has been saved, for them, they have become their world by saving their life. So that's the reason I must appreciate all the good work done by our team. Coming to another special unit, that is the fingerprint unit, we have one DSP Nandakumar who is heading this unit. We have special teams. The clues team are working in each division in zone. These clues teams, they are immediately responding to the crime. This year, 48 old offenders, through the analysis of chance print, they are arrested, and 3 unknown dead bodies also, their identity got established through the fingerprint detected by our fingerprint bureau. Total 4,853 searches has been done by our fingerprint teams, and in that 576 are traced total. Coming to the traffic, you know that every year the traffic volume is increasing. New vehicles are coming on the road, and the tendency to drive rashly, drive negligently, sometimes drunken driving, sometimes driving without license, driving without helmets, driving, violating the traffic rule. These cases are day by day increasing. So our enforcement response is also in such a way. If you see the kind of enforcement, especially for the drunken driving,
In 2020, there were 3,923 cases booked. This year, we have booked 8,121 cases for drunken driving. Almost more than double cases we have booked now, and fine amount from this drunken driving. On that, this drunken driver's fine imposed by court. This amount is 2,25,53,000. This amount of fine has been in 613 cases for drunken driving, people were sent to jail by the court. Now New Year is coming. Already we have instructed to all our officers, so law and order also and traffic also, they will be on the job to increase the check for drunken driving. Our goal will be definitely zero fatality on New Year Day. We will try hard to achieve this target. Road accident, last year there were 2,316 road accidents. This year, percentage is increased. 2,529 accidents are there. Last year, 567 people died. This year, 584 people died. Last year, 1,749 people injured. This year, 1,945 got injured. Coming to the accidents on ORR, this year on ORR, there are 41 accidents. In this accident, 19 people, they succumbed to injuries, 19 people, and 50 people, they injured. This year, we have started one new program by name Road Traffic Marshals. The citizens who are coming forward to help our traffic police, under our Rachikonda Security Council, these traffic marshals, they were trained by our traffic officers, and these traffic marshals, especially during the enforcement of lockdown, they have worked along with our traffic police. I really appreciate the job of our traffic marshal. Coming to the welfare activities for our men and other activities in which our police personnel participated, the first thing is regarding the blood donation. All of you are aware that during the lockdown especially, there was a serious issue about the blood to thalassemia patient. Who will give the blood to them? People are not able to go out of their houses. There was a serious situation. In that situation, Indian Red Cross Society, they approach us. We conducted a number of camps. More than 4,000 units of blood we have collected. And that's the reason our Honorable Governor of Telangana, Dr. Tamilsai Soundararajan ma'am, has appreciated our efforts and awarded us for this highest blood donation for this thalassemia patient. Pre-medical camps, almost every month we are arranging medical camp for our police personnel. One new police canteen by name Ruchi Police Food Canteen has been started in our AR headquarter, Amberpet, on 24th of June. Similarly, one special barrack for Assistant Reserve Sub-Inspector has been constructed. Then ground floor of MT office, CR headquarters, that has also been now used. Then specially for the entertainment of our police personnel in our air headquarters, as well as in our commissioner office, volleyball and shuttle courts, they are been also, that work also has been done. Amidst lot of this insecurity about the COVID and all, last year we couldn't do, but this year we have done our annual sports and games meet. For 3 days, this meet was conducted from 7th of December to 10th of December, inaugurated by our Home Secretary, Sri Ravi Gupta sir, and closing ceremony, Finance Secretary K. Ramkrishna Rao, he was the chief guest. On 10th of December, we also had a media and police friendly cricket match at Uppal Cricket Stadium. And of course, media is the winner. So give them a big round of applause.
This year, the special feature for environmental conservation is going for massive plantation in our newly allotted 56-acre land at Medipalli. We have planted 40,000 plants in 7 acres under Miyawaki plantation, where the density will be very high. Within no time, you can see a dense forest there in our Medipalli new commissariat front side. Many varieties of plants are planted there, and our Honorable Home Minister, Janab Mohammed Mehmood Ali, sir, he has personally inaugurated this Miyawaki plantation. Many officers also participated in this Haritaharam program this year. There was an auction of unclaimed and abandoned vehicle conducted at AR headquarters, and 685 vehicles are auctioned this year. Another auction is now in the pipeline. The main challenge for the police, like last year, was keeping fit, keeping ourselves fit in the corona period, at the same time helping the community. As I told you, we have 2,027 cases of COVID positive, and I'm happy that everyone has conquered. The model which our Rajkonda police adopted, the model was immediately whenever anyone is getting detected positive, within 24 hours to that our police person's house, 7 type of medicine which are prescribed by doctors, they will be delivered along with pulse oximeter, along with thermometer, along with vaporizer. Then 1 kg dry fruit pack also will be given, and in their account, bank account, we are depositing 5,000 rupees, plus we are giving them 14 days time as a quarantine time. After third or fourth day, our doctors, both of them, our Dr. Sarita and our newly appointed doctor, both of them are here. They are conducting the Zoom meeting with the police positive COVID patient, boosting their morale. In case they have any serious issues, immediately we are hospitalizing them. And government has now sanctioned 1 lakh rupees for treatment of police personnel and their families. So that amount has been used for treatment to our police person. After 14 days, this police personnel again going for the test, and when the test is negative, they are joining the duty. This model we are doing from the first case up to this 2027th case, the same model has been used, and that's the reason all our Rajkonda police personnel, they are doing well, they are healthy, they have resumed their duties, no serious complication. This year we have done one more thing. We identified our police personnel who suffered in COVID, having high BP, having heart ailment, having high diabetes. With the help of Usmania Hospital, we have conducted special program for them, and around 55 to 60 people, they got specially medicines so that their immunity will be further boosted and they will not have any serious health issues. I must thank the endocrinologist doctor from Usmania Hospital who came forward along with one of my friend Vijay Nayak and his company, who has helped this 60 patient to fight the COVID. During the COVID period, many welfare activities are done by our Rajkonda police, taking the help of philanthropist organization. The major challenge was orphanages. There are many orphanages in our Rajkonda commissariat, old age home. Getting cooked food was a big, big problem. So the philanthropist, this Haryana Nagarik Sangh, then the Gurudwara of Secunderabad, they came forward. Our team every day has gone to these homes and supplied the cooked food to these orphanages, to the old age home. Similarly, the highway truckers,
when there was a lockdown and hotels were closed, to the truck driver packed food was given at Pantangi toll gate, at Gudur toll gate. And this work was meticulously done by all our officers with the help of these philanthropists. So I must appreciate these philanthropists who has served for this humanity. It has been said that the hands which help others are more holier than the lips that pray. So this helping hand, we must recognize them. Similarly, we started oxygen services, Pranavayu Seva. Through that, oxygen cylinders and concentrators were specially given to our police personnel, irrespective of their unit. Anywhere in Hyderabad, Cyberabad, Rajkonda, or any battalion also, we have helped our police people. The Mahendra Alight, they came forward to transport oxygen cylinder of a government hospital. So that service was also a very good service. Similarly, free cab service during the corona period for the pregnant women, for old age patient, dialysis patient, was started with the help of Mahendra Alight and Srinivasa Tours and Travel. This service was also very popular during that period. Ambulances, we got two ambulances from one organization by name Smart IMS. Similarly, a couple of other ambulances also from Pure organization, especially the vehicle for last ride was given by this Pure organization, and it was really of immense help during the COVID period. The psychosocial service, you know all, in the COVID period, people were under a lot of mental stress. They were having issues. So we started this psychosocial counseling center, and 14 psychosocial counselors, along with our Rajkonda Security Council team member, they attended their call. 267 calls were there to this counseling center. Some of them were having suicidal tendency, and they were counseled. And this counseling center staff really has done a good job in saving the lives. Similarly, our police personnel, for them, the quarantine or isolation center by name Cheyuta was opened up in Jawahar Nagar. And I must appreciate Dr. Anil for sponsoring this center, along with the Kakinada Alumni Association. They came forward. And our health director, Dr. G. Srinivas Rao, he has inaugurated that center that time. Coming to the awareness program, our cultural team, our Kala Vrindam, there are two teams. One is in CR headquarters Ambarpet, led by our traffic RI Nagamallu, and second team in Bhongir, led by Home Guard Krishna. 164 programs they have conducted, creating awareness on crime against women, children, human trafficking, then COVID appropriate behavior, especially the mask, wearing mask, maintaining social distance. Then CCTV camera installation, use of CCTV camera, atrocities on Dalits, honor killings, all the social issues. This cultural team has created a lot of awareness program. Coming to the awards that Rajkonda police received this year, I must appreciate our additional DCP Bhongir, Bhujangra, who has been now transferred to intelligence wing. He has been awarded with prestigious Union Home Minister's Medal for Excellence in Investigation 2021 for investigation of the Hajipur rape and murder cases, where in three cases, out of two cases, we got this death penalty awarded to the accused, and one case, the life imprisonment has been awarded. Then our Aler police station was got shortlisted as the best police station out of top 75 in the country. And the team from Home Ministry has come and they have done the survey of this police station. Similarly, regarding the blood donation, I told you, our Honorable Governor has awarded us one Beyond Life Foundation, where our Honorable Home Minister has awarded and felicitated 21 police personnel of Rajkonda for their best services during the pandemic COVID. This function happened in Ravindra Bharati.
Then there was another award from the media for the COVID-19, and our finance minister Harish Rao Garu has appreciated our Rajkonda police, and that award was accepted by our DCP admin K. Sirpavili for people friendly police services during the COVID-19. Coming to the last, the goal for 2022. First of all, government has allotted us 56 acres of land in Medipalli. Already a compound has been constructed, plantation has been done. Now the time has come to go for the building, go for other activities there. So construction of building is our top priority there. Then Uppal, a traffic police station for the Uppal traffic police station has been constructed. It is in the final shape now to inaugurate that. Then Center for Development and Empowerment of Women under Safe City Project of Government of India. We have 6 these centers are coming up now. These centers also will be inaugurated in the new year. Similarly, with the help of Police Transport Organization, we have trained our women constable, head constable of Armed Reserve for driving duties, for maintenance of vehicle. We want to launch only women patrol, especially in the IT corridor. That also will be done in New Year. We have trained our teams of Air Headquarter in disaster management. The Tata Aerospace Industry of Adibatla, they have sponsored the boats for our unit. Already our people are trained by NDRF team, and our teams are now ready. In case of any flood, any rescue from the water, these teams will go and help the local police. So this launching of this team also, we are planning in New Year. We have booked many cases of the drugs. Similarly, this police, we want now the sure conviction. And for this, the monitoring trial is number one priority. To get this accused arrested, they should be behind bar for considerable time. Then only we can control our crime. The trial monitoring unit will be specially established in our Rajkonda. Yadadri Temple, all of you know, Honorable Chief Minister Sir has announced that 28th March, this temple will be inaugurated, and before that, installation of security equipment, installation of CCTV cameras, that is our top priority. And for that, recently, the team of our Bhongir, from DCP Bhongir, then our city security wing team, they have gone along with the intelligence security wing team to Tirupati to study the establishment there, the security equipment there. And now the proposal is being prepared. We are sending this proposal to government. We are going to have like a vigilance security wing, a small wing, similarly CCTV system and security equipment. For that, we are making our efforts. Very soon, government is going to announce the recruitment of a sub-inspector, recruitment of constable, and for that, the pre-recruitment training, what we have done earlier, where we have trained 2,500 youth, from that 650 got police constable job, 55 got sub-inspector job. So similar training now, without any expenses from this youth, with the taking help from the district administration, we will be doing this pre-recruitment training with the help of one professional class. And this program will be launched in all the 3 zones. So these are our plans for New Year. At last, my sincere thanks, first of all, to our Honorable Chief Minister, C. K. Chandrasekhar Rao Garu, for his blessings on our commissariat. Our Home Minister, Mohammad Mehmood Ali Garu, many times he has visited and attended our program. Our Chief Secretary, Sri Somesh Kumar Sir, our DGP, Sri Mahendra Reddy Sir, our Home Secretary, Ravi Gupta Sir, Finance Secretary, K. Ramakrishna Garu, our ADG Law and Order, Jitendra Sir, ADG CID, Govind Singh Sir, our Additional DG Intelligence, my batchmate,
Anil Kumar, the collectors of Bhuvanagiri Yadadri, collector of Medchal, collector of Rangareddy, for their excellent cooperation with all our officers. My special thanks to Director Prosecution and all the members of the prosecution wing. My thanks to the district judge of Rangareddy Court and district judge of Nalgonda and all the judicial officers for their cooperation with our police teams. And at last, my sincere gratitude to all the members of media, print media, as well as visual media, for your excellent cooperation year 2021. Thank you. Good day. Thank you, sir. 2021 సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమిస్తూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సాధించినటువంటి ఘన విజయాలని ఈ రెండు గంటల్లో గంటన్నర రెండు గంటల్లో చెప్పడం సాధ్యం కాకపోయినప్పటికీ కూడా సిపి గారు వీలైనంత వరకు చాలా డీటెయిల్గా వివరిస్తూ అందరినీ కూడా మన విజయాలన్నింటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేసినారు సిపి గారి నేతృత్వంలో నాయకత్వంలో 2021 లో సాధించిన ఘన విజయాలతో పాటుగా 2022 లో కూడా ఎదుర్కోబోయే సవాళ్లను ఎదుర్కోవడం కోసం మన శాఖ మన కమిషనరేట్ సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థాంక్ యూ వెరీ మచ్ సార్ థాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ ఇప్పుడు ఇక మనం ఈ కార్యక్రమం ఏమైనా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ని అడగవచ్చు అదర్వైజ్ మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం గ్రూప్ ఫోటో నెక్స్ట్ ప్రోగ్రామ్ గ్రూప్ ఫోటో ఫాలోడ్ బై లంచ్ క్వశ్చన్స్ ఏం లేవు కాబట్టి ఈ వోట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు అడుగుతామంటే మైక్ పంపిస్తాం ఓకే సార్ మైక్ పోయింది సార్ 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 నేను కృష్ణ మాట్లాడుతున్నా సార్ కృష్ణ చెప్పండి సార్ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రికవరీ రేట్ కొంచెం పెరిగినా కానీ క్రైమ్ రేట్ బాగా పెరిగింది సో దీనివల్ల మీ వారు పని తగ్గించినట్లా లేకపోతే క్రైమ్ రేటు దాని గురించి చూడండి యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మినిమం 10% క్రైమ్ రేట్ అది ఆన్ యావరేజ్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ అది బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ ఫర్ లాంగ్ టైమ్ దెర్ వాజ్ less crime reported in that particular period. That's the reason 2020 crime is less. So this crime 10% increase every year we are expecting. In fact, whatever crimes cases coming to police station, we always insist maavalu immediate the cases register cheyala, investigate cheyala, detect cheyala. That shows that there is a confidence in the police, that police are doing their job, they are detecting the cases, they are arresting the accused, they are charging them, they are bringing conviction in the cases. Manamu crime ikkada takkuva cases register chesthe adi labham ledu. Whatever crime cases coming to police station, we must do justice with whoever is coming to police station. He may be a poor person, he may be a rich person. On every petition, action should be taken. So this increase in crime, I am not bothered. 10% crime every year, that always increase. Sir, rape cases chala perigipoyinavi aithe dadapuku anni kuda technical rapes ani meer cheptuntaru aithe conviction chuste only 33 ante 33 maatrame conviction ante only 13 maatrame convictions vachayi ante technical rape annapudu dadapu known persons e kaani convictions enduku tagutunnayi adi technical rape lo chala cases lo marriage kuda chestunnaru adi kuda oka karanam undi known persons adi technical rape lo మ్యారేజ్ అవుతున్నాయి కొంతమంది కేవలం దానికోసం పోలీస్ స్టేషన్ వస్తున్నారు ఆయన మ్యారేజ్ చేయట్లేదు సో రేప్ కేసు నమోదు అయిన తర్వాత మళ్ళా ఆ కేసులో మ్యారేజ్ అది అయింది మళ్ళా
164 రికార్డ్ చేయడం, మళ్ళీ అది ఆ కేసు చేయడం, ఎంత ప్రొసీజర్ మనం ఫాలో చేస్తున్నారు. సో చాలా కేసెస్లో, రేప్ కేసెస్లో ఎక్కడ టెక్నికల్ రేప్ కేసు ఉంది, అది జడ్జ్మెంట్ ఉంది కోర్టుకి కంపల్సరీ, అది వీఆర్ రిజిస్టరింగ్ ద కేసెస్ అండర్ ద రేప్ సెక్షన్. అదర్వైజ్ దేర్ ఇస్ అనదర్ సెక్షన్ ఆల్సో 493 ఐపీసీ, దట్ ఈస్ ద కొహిబిషన్ ఇన్ ద గైజ్ ఆఫ్ మ్యారేజ్. సో దట్ సెక్షన్ ఆల్సో ఈజ్ అప్రోప్రియేట్ సెక్షన్, బట్ దెర్ ఇస్ అ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాబట్టి పక్కా అది ఆ కేసులో రేప్ సెక్షన్ మనం యాడ్ చేస్తున్నారు అండ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఓకే సార్. ఇంకోటి గాంజాయి కేసు సంబంధించి మీరు అంటే వండర్ఫుల్, గాంజాయి సంబంధించి మీరు బాగా పనిచేశారు, 5000 కేజెస్ వరకు అంటే కేజెస్ వరకు పట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు మీరు ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే పట్టుకుంటున్నారు, అసలు ఫైనల్ డెస్టినేషన్ అంటే తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, పంపిస్తున్న వాళ్ళు ఎవరు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఇన్ సమ్ కేసెస్ వీ గాట్ గుడ్ రిజల్ట్, లైక్ రీసెంట్లీ దెర్ వాజ్ అ కేస్ వేర్ ఇన్ వనస్థలిపురం అవర్ పోలీస్ పీపుల్ దే హ్యావ్ కాట్ ద గాంజా విత్ ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ముంబై, ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ పీపుల్ హూ వేర్ సెల్లింగ్ ఫ్రమ్ నర్సీపట్నం, ఆల్ దీస్ త్రీ అట్ త్రీ ప్లేసెస్, సోర్స్, ట్రాన్జిట్, డెస్టినేషన్, ఆల్ ద త్రీ ప్లేసెస్ ద అక్యూజ్ వీ గాట్ అట్ వన్ ప్లేస్. ఇన్ మెనీ కేసెస్ ద ఛాలెంజ్ ఈజ్ సమ్ ఓన్ సమ్ అన్నోన్ పర్సన్ ఆర్ సమ్ పర్సన్ ఫ్రమ్ ద ఫార్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఆపరేటింగ్ బై ఫైనాన్సింగ్ దిస్ బిజినెస్ లాస్. ఫార్ దాట్ వీఆర్ డూయింగ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్, సెండింగ్ అవర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ టు దోస్ స్టేట్స్ ఆల్సో టు గెట్ దోస్ ఆఫెండర్. అవర్ టీమ్స్ ఆర్ క్యాంపింగ్ దేర్ ఫార్ లాంగ్ టైమ్. అఫ్ కోర్స్ వీ గెట్ సక్సెస్ సమ్టైమ్స్, సమ్టైమ్స్ అవర్ బ్యాడ్ లక్, అవర్ టీమ్ హ్యాస్ టు కమ్ బ్యాక్. వెరీ రీసెంట్లీ వీ కాట్ హోల్డ్ ఆఫ్ వన్ గ్యాంగ్ వేర్ లేడీ వాజ్ యూజ్ టు ట్రాన్స్పోర్ట్ డ్రగ్, దట్ ఈస్ దిస్ ఎండిఎంఏ అండ్ అదర్ కాంట్రాబ్యాండ్ డ్రగ్. లేడీ వాజ్ యూజ్ టు కండిట్ యాజ్ అ కండిట్ టు ట్రాన్స్పోర్ట్ డ్రగ్ ఫ్రమ్ గోవా టు హైదరాబాద్ ఇన్ ద ఆర్టీ ఇన్ ది స్పెషల్ లగ్జరీ బస్. ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ లేడీ అండ్ అనదర్ ట్రాఫికర్. ఇన్ దట్ కేస్ ఆల్సో అరౌండ్ 8 డేస్ అవర్ టీమ్ వాజ్ క్యాంపింగ్ ఇన్ గోవా. వీ టుక్ హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ బట్ వీ కుడెంట్ సక్సెస్. బట్ వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ అవర్ ఎఫర్ట్స్, విల్ కీప్ ట్రయింగ్. ఇట్ ఈస్ అవర్ జాబ్ దట్ టు టేక్ దీస్ కేసెస్ టు లాజికల్ కన్క్లూజన్. సిమిలర్లీ ఇన్ ద డ్రగ్ కేసెస్ దేర్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ సీజర్ ఆఫ్ ద అసెట్స్ విచ్ ఆర్ ఎర్న్ త్రూ సేలింగ్ ఆఫ్ డ్రగ్ అండర్ సెక్షన్ 68 ఈఎన్ఎఫ్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. పోలీస్ క్యాన్ సీజ్ ద ప్రాపర్టీ. గతంలో మా అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్లో వెన్ వీ సీజ్ 2060 కేజీ గాంజా, అప్పుడు వన్ ఆఫ్ ద ఒఫెండర్ హీ ఎర్న్ 3 crore వర్త్ ప్రాపర్టీ, హీ హ్యాస్ పర్చేస్ వన్ బిగ్ హౌస్ one flat and all, we have seized all that. So this kind of provisions are also there in the law, where the financial seizure, so those procedures also we are now applying in the current cases. We are now assessing their assets, movable asset, immovable asset, and definitely we'll be initiating action on them. At the same time, Preventive Detention Act, I already told you, 33 drug traffickers we have detained this time. Under the PD Act, they are in the jail now. They are not outside. That has given a real message now. Many of these cases where the Hyderabad was not a destination, but we have made efforts. We got information. Thanks to our intelligence department also for sharing information many times. So through this information, we are intercepting it. Whatever efforts we are making, I told you clearly, the kind of this ganja or other drugs at the source area, that quantity is very, very high, very high magnitude. Our efforts are minimal, but we are doing our best. At least whatever is in our hand, we should do. So those efforts are there. We are not going to spare anyone other than transporters, those harborers, those financers. They are also being arrested in these cases. They will not be spared.
థ్యాంక్ యూ సార్ సార్ కృష్ణ సార్ ఇప్పుడు రాచకొండ కమిషనరేట్లు కొత్త కొత్తగా కాలనీలు అవన్నీ వెలిగి పాపులేషన్ కూడా పెరుగుతుంది కొత్త పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వానికి ఏమన్నా ప్రతిపాదనలు పెట్టారా అలాగే మీ కమిషనరేట్ కొత్త కమిషనరేట్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్ ఇక్కడ నాగోల్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేయాలని అది దానికోసం ప్రపోజల్ ఉంది తర్వాత కొత్త సబ్ డివిజన్ కూడా ఇక్కడ పహాడీ షరీఫ్ బాలాపూర్ సో ఒక సబ్ డివిజన్ కొత్త చేయడానికి అది కూడా ప్రపోజల్ ఉంది కొత్త బిల్డింగ్స్ ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్లో మన రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు దే హ్యావ్ స్పాన్సర్డ్ వన్ పోలీస్ స్టేషన్ దట్ ఈజ్ ఇన్ ఫైనల్ స్టేజ్ సో దట్ విల్ ఆల్సో బి ఇనాగ్రేటెడ్ వెరీ సూన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అండ్ న్యూ మండల్స్ సో ఎవ్రీ మండల్ షుడ్ హ్యావ్ వన్ పోలీస్ స్టేషన్ సో వీ గాట్ పోలీస్ స్టేషన్స్ శాంక్షన్ బట్ బిల్డింగ్స్ ఆర్ నాట్ దేర్ సో గెట్టింగ్ న్యూ బిల్డింగ్స్ ఫార్ దిస్ పోలీస్ స్టేషన్స్ వేర్ దీస్ పోలీస్ స్టేషన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అ ప్రైవేట్ రెంటెడ్ ప్లేస్ దట్ ఈస్ అవర్ ఎఫర్ట్స్ నౌ వీల్ మేక్ ఎఫర్ట్స్ ఫార్ దాట్ ఆల్సో అండ్ అఫ్ కోర్స్ ఫార్ అవర్ న్యూ కమిషనరేట్ కంపౌండ్ వాల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ద ప్రపోజల్ నౌ ఈజ్ ఇన్ ద ఫైనల్ షేప్ టు అప్రూవ్ ద ప్లాన్ వన్స్ ద ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ విల్ గెట్ బడ్జెట్ సో దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2021-22 వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గెట్ ద మ్యాక్సిమం బడ్జెట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ పోలీస్ కమిషనరేట్ అట్ మెడిపల్లి థ్యాంక్ యూ సార్ నా పేరు సునీల్ సార్ 10TV సునీల్ చెప్పండి సార్ ఇటీవల అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లాకప్ డెత్ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారు ఇటీవల హైకోర్టు కూడా సీరియస్ కావడం జరిగింది ఆ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కేసెస్ ఎంతవరకు వచ్చింది సార్ ప్రాసెస్ ఆ కేసులో ఆల్రెడీ ఆ ముగ్గురు ఎవరు ఉన్నారు వాళ్ళకి యాజ్ పర్ లా 41 CRPC నోటీస్ వాజ్ గివన్ టు దెమ్ దే ఆర్ డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ PME రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎన్క్వైరీ రిపోర్ట్ ఫ్రమ్ ద హైకోర్ట్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ SCP మల్కాజ్గిరి హీ హ్యాస్ ఫైల్డ్ రిక్విజిషన్ ఇన్ ద హైకోర్ట్ వన్స్ వీ గెట్ ద హైకోర్ట్ ఆర్డర్ అండ్ దిస్ టూ రిపోర్ట్ వీ విల్ గో అహెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి ఫైనలైజ్ నో వన్ విల్ బి స్పేర్డ్ దేర్ ఇస్ అ జీరో టాలరెన్స్ టు ద కస్టోడియల్ డెత్ అండ్ మ్యాక్సిమమ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ డిస్మిసల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద సర్వీస్ then booking them as an accused in the criminal case now the further depending on the court order and the reports coming from the court we'll take further action already they are booked under section 330 IPC that is a custodial torture under that section they are booked సరే ఈ హాజీపూర్ శ్రీనివాస్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు తీర్పిచ్చింది ఉరిశిక్ష అమలు చేసింది కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఇంకా హైకోర్టులో చేరింది ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది హైకోర్టు అదే ఇంకా హైకోర్టులో ఈ బికాస్ ఆఫ్ ద కరోనా యు నో ద కేసెస్ ఆర్ స్టిల్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్ సో ఈ కేసులో కూడా ఆయనకు 2 కేసెస్లో ఉరిశిక్ష ఇంకొక కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు సో ఉరిశిక్ష ఇచ్చిన తర్వాత యాజ్ పర్ లా హైకోర్ట్ హ్యాస్ టు కన్ఫర్మ్ ఇట్ సో ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్ వన్స్ ద పనిష్మెంట్ ఆఫ్ ద డెత్ గెట్ కన్ఫర్మ్ ఫ్రమ్ ద హైకోర్ట్ దెన్ ఫర్దర్ స్టెప్స్ విల్ టేక్ సార్ అభినయ్ హియర్ అభినయ్ ప్లీజ్ సో జస్ట్ వాంటెడ్ ఫాలోఅప్ క్వశ్చన్ టు సునీల్స్ థింగ్ వాట్ యాక్షన్ వాస్ టేకెన్ అగేన్స్ట్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ బికాస్ వీఆర్ టోల్డ్ హీఈస్ విత్ భువనగిరి ట్రాఫిక్ నౌ కరెంట్లీ హీఈస్ ఇన్ భువనగిరి ట్రాఫిక్ విత్ ద ఇన్స్పెక్టర్ రాజు ఏ కేసులో మరియమ్మ కేసులో సార్ ఆ కేసులో యాక్చువల్లీ కపల్ ఆఫ్ ఆఫీసర్స్ సూపర్వైజరీ ఆఫీసర్ దే వర్ గివన్ ద చార్జ్ మెమోస్ హీఈస్ వన్ ఆఫ్ దెమ్ హీస్ స్టిల్ ఇన్ హీఈస్ విత్ భువనగిరి ట్రాఫిక్ హీఈస్ నాట్ ఇన్ చార్జ్ నౌ హీఈస్ నాట్ ఇన్ రమన్నపేట He was in charge that time at Ramannapeta. He is now in the Bonegi traffic. That is original place. Traffic. Yeah. Sir, and I'm afraid you forgot to mention about this Rohingya people. Sir, what is the status in the Balapur? How many people are there and how many cases were registered this year, sir? I'm not having the detail with me right now. I will share with you. Sir. Yeah. Identity fraud, na? Identity. Yeah. We will give details. Identity. We have details. SCP Special Branch. So, a detailed diary we will share with you
So one more just query, sir. Is it true that an accused in Sarurnagar POXO case committed suicide in Maharashtra when escaped from the clutches of police in Pune and committed suicide in Maharashtra? Just curious question, sir. See, there was a escape of accused. That escape case is legalized. From the police station. Case yes, is legalized by Maharashtra police. Yeah. Case Thank is you. Legalized by Maharashtra. Thank you, sir. Yeah. I think there are no more questions. So thank you, one and all. Hello. We'll have a group photo now. Then please join for the lunch. Thank you. One last question. Me introduction kuda cheyandi koncham. Okay. Yeah, please. So much of technology having already come in, why is the police still lacking behind in having CCTV coverage to the lockups and the activities in the police station and the interrogation? Okay, there are times there must be some third degree that can be understandable. Yeah. But generally speaking, why is not an FIR being registered on CCTV so that sometimes that can also be verified and checked for facts? Thank you. Basic question. Good question. In fact, Supreme Court orders are there for compulsory CCTVs in all the police stations. Our efforts are there. All the police stations, CCTVs are installed. But whether these CCTVs every day functioning or not, that is a job of the concerned police station officer, supervisory officer. Sometimes because of the natural calamity and all, wire get cut. Because of the accident, wire get cut. And the connection to the CCTV is getting hampered. That's the reason actually, and the maintenance part again. So sometimes these police station cameras are not working in some police station. So after this, especially this Addagudur incident now, we have made a system now. From the control room, we are taking the DSR. We are collecting daily situation report where cameras are working or not. So that is now collected. Yeah. Thank you. Thank you all. Good day. Thank you, sir. Hello, hello, hello. Sir, is program close chese mundu oka chinna karyakramam, sir. Ee booklet ni andanga teerchidinaatvanti oka muggariki mementos ivvamani koradam jarugutundi, sir. Mana annual report 2021 book ni బ్యూటిఫుల్గా తీర్చిదిద్దినటువంటి ఒక ముగ్గురు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళని పిలుస్తున్నాను. ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఈ యాన్యువల్ బుక్లెట్ 2021ని చాలా అందంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించినాడు. ఆయనకు ఒక మెమెంటో బహుకరించడానికి సిపి గారిని కొన్నైంది. సిపి గారు మెమెంటో బహుకరిస్తున్నారు. అట్లానే కానిస్టేబుల్ భానుచందర్, వెబ్ డిజైనర్ రాము, వీళ్ళని కూడా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. వాళ్ళకు కూడా సిపి గారు అండ్ అడిషనల్ సిపి గారు కలిసి మెమోంటోను బహుకరిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ లాన్లో గ్రూప్ ఫోటో ఉంది. గ్రూప్ ఫోటో తర్వాత లంచ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాల్సిందిగా ఏసీపీ సైబర్ క్రైమ్స్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. Sir, thank you. Special thanks to CP sir for having arranged such a gala program and steering this entire such a huge commissionerate. Mana commissionerate India lone pedda commissionerate. Inta pedda commissionerate ni prati sari number 1 ga teeskuravataniki kaaranam mana CP sir and additional CP sir, double engine commissionerate idi. Mundu nunchi okallu avute enku nunchi okallu tostu ఎప్పుడు కూడా నెంబర్ 1లో పెడుతున్నారు దీన్ని, ఈ కమిషనరేట్ని. మేమందరం కూడా వాళ్ళ వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఒక స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. దాని తర్వాత మేము చేస్తున్న ఈ కష్టాలని మీరు తరచూ మీ పేపర్ల ద్వారా, మీ మీడియా ద్వారా ప్రచురిస్తూ ప్రజల్ని ఇన్ఫార్మ్ చేస్తూ ప్రజలకి వాళ్ళందరినీ సహాయం చేస్తున్నందుకు గాను
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇప్పుడే మా శ్రీధర్ గారు ఈ యాన్యువల్ రిపోర్ట్ని చాలా చక్కగా తీర్చిదిద్దినందుకు కష్టపడ్డ ఏసీపీ సిసిఆర్బి అండ్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్స్ని ఇద్దరిని వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. దాని తర్వాత ఎల్బీ నగర్ ఇన్స్పెక్టరు చైతన్యపురి ఇన్స్పెక్టర్స్ ఇద్దరు వాళ్ళిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఈ లాజిస్టిక్స్ అన్నీ వాళ్లే, ఈ హాల్ని తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గాను కృషి చేసినందుకు వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. దాని తర్వాత ఈ సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసినందుకు, ప్లస్ ఈ దేవకి ఫంక్షన్ హాల్ వాళ్ళు మనకి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఇంత గ్రాండ్ ఆడిటోరియం ఇచ్చినందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇప్పుడు మనకి మంచి గ్రాండ్ అండ్ డెలిషియస్ లంచ్ అరేంజ్ చేసినందుకు మళ్ళీ సిపి సార్కి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. దీని తర్వాత ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది లెఫ్ట్ సైడ్ లాన్స్ దగ్గర సిపి గారితో, మన రెస్పెక్టివ్ ఆఫీసర్స్ తోటి, ఏసీపీ అండ్ అబౌవ్ వాళ్ళు ఇక్కడికి అక్కడికి వచ్చి కాంగ్రిగేట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఏసీపీస్ అండ్ అబౌవ్ ఆఫీసర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న లాన్లోకి వచ్చేయండి, అక్కడ గ్రూప్ ఫోటో ఉంటుంది. గ్రూప్ ఫోటో అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి హాల్లో లంచ్ ప్రోగ్రామ్ ఉంది, అందరూ కూడా గ్రూప్ ఫోటో ఫాలోడ్ బై లంచ్, దానికి అటెండ్ కావాల్సిన కోరుతున్నాను.